శ్రీగురుభ్యో నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ దుర్ముఖి సంవత్సరం పంచాంగ పఠనం చేసే ముందు అంటే పంచాంగ పఠనం నేను చేస్తున్నాను పంచాంగ శ్రవణం మీరు చేస్తున్నారు ఈ సందర్భంగా గత సంవత్సరం అంటే మన్మథనామ సంవత్సరంలో నేను చెప్పిన విషయాలు శుభద్రిది గంటల పంచాంగంలో కానివ్వండి ములుగు డాట్ కామ్ లో చెప్పిన విషయాలు కానివ్వండి నూటికి తొంభై ఐదు శాతం ఫలించాయి ఫలించినటువంటి జ్యోతిష్యాల ఘనత ఈ జ్యోతిష్యాశాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందాన్ని చెందుతుంది ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపమని సవినయంగా మనవ చేసుకుంటున్నాను ముందుగా గత సంవత్సరం చెప్పినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఏ మేరకు ఫలించాయో మీరు తెలుసుకోవటానికి వీలుగా ములుగు డాట్ కామ్ తరఫున వాటిని మీకు తెలియజేస్తున్నాం ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గత సంవత్సరం అంటే రెండు వేల పదిహేను పదహారులో మన్మథ్ సంవత్సరం శుభతిథి పంచాంగం ద్వారా శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు చెప్పిన అనేక జోస్యాలు దాదాపు తొంభై ఐదు శాతం నిజమయ్యాయి శ్రీ మన్మథనామ సంవత్సరంలో ఫలించిన జోస్యాల్లో కొన్ని మాత్రమే ఇప్పుడు మీ ముందుకి తీసుకురావడం జరుగుతోంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహత్యాలు ఈ సంవత్సరం కూడా చూడబోతున్నామని శుభతిథి పంచాంగం నూట ఇరవై ఒకటవ పేజీలో పాయింట్ నెంబర్ వన్గా ప్రకటించడం జరిగింది అది మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ వస్తుందని చెప్పిన ఏకైక సిద్ధాంతి శ్రీ ములుగు రామలింగేశ్వరరావు ప్రసాద్ సిద్ధాంతి గారు వారు చెప్పిన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం మనకి అవతరించింది ఋతుపవనాలు గతి తప్పుతాయి అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడతాయి రెండుసార్లు ఎండాకాలం విచిత్ర వాతావరణం అని శుభతిథి పంచాంగం నూట పేజీలో చెప్పిన విధంగానే జరిగింది శుభతిథి గంటల పంచాంగం రెండు వందల యాభై ఆరో పేజీలో పుష్కరాలలో ప్రభుత్వ పొరపాట్లు యాత్రికుల పాలిటి ఇక్కట్లు అని ప్రకటించడం జరిగింది రాజమండ్రి పుష్కరాల సందర్భంగా కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు మళ్లీ తప్పని ఉల్లిధర పోటు శుభతిథి పంచాంగంలో రెండు వందల యాభై ఐదవ పేజీలో వివరించడం జరిగింది శుభతిథి పంచాంగం నూట డెబ్భై ఎనిమిదవ పేజీలో ఎక్కువ కానున్న విద్యార్థుల అనుమానాస్పద మృతులు అని వివరించడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో యువత ఎటువంటి అనుమానాస్పదమైన మృతులు చెందుతున్నారో తెలుస్తోంది హిమాలయ పర్వత ఆవలి ప్రాంతము ఈవలి ప్రాంతము అన్ని ప్రాంతాలకు అరిష్ట సంఘటనలు హిమాలయ పర్వత శ్రేణుల్లో భూకంపం సంభవించింది నేపాల్లో కూడా భూకంపం సంభవించి ఎంతో నష్టం జరిగింది ఈ విషయాన్ని శుభతిథి గంటల పంచాంగం రెండు వందల యాభై ఆరో పేజీలో వివరించడం జరిగింది శుభతిథి పంచాంగం నూట డెబ్బై ఏడవ పేజీలో దివిలో అమరావతికి పోటీగా భూవిలో అమరావతి అని ములుగు సిద్ధాంతి గారు వివరించడం జరిగింది రాష్ట్ర రాజధానికి అమరావతి పేరు పెట్టకముందే సిద్ధాంతి గారు ఈ విషయము ఈ పేరు నిర్ణయించడం జరిగింది బ్రిటిష్ ప్రధానమంత్రిగా డేవిడ్ క్యామ్రూన్ ఎన్నికవుతారు అని చెప్పిన జోస్యం ఫలించింది వివరం సుభతిథి పంచాంగం నూట పేజీలో ఉంది సుభతిథి పంచాంగం రెండు వందల యాభై ఆరో పేజీలు వివరించినట్టుగా శిఖర్ ధావన్ రహానే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అంబటి రాయుడు అశ్విన్లు బాగా రాణించారు వార్త దినపత్రికకు అందించిన పంచాంగంలో నలభై ఎనిమిదో పేజీలో చెప్పినట్టుగా కేజ్రీవాల్ జాతకం బాగుందని ఇదివరకు చెప్పిన జోస్యంలో మార్పు లేదు అన్నదానికి అనుగుణంగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇండోనేషియాకు తప్పని ప్రతికూల పరిస్థితులు అని వివరించిన విధంగానే పదహారు ఎనిమిది రెండు వేల పదిహేనున విమానం కూలింది ఈ విషయం వార్త పంచాంగం నలభై ఏడో పేజీలో ప్రచురించడం జరిగింది కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకి మహర్దశ రాబోతోంది బంజరు భూములు బంగారు భూములు అవుతాయని శ్రీ ములుగు సిద్ధాంతి సుభతిథి పంచాంగం రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు పేజీ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి అలాగే వార్త పంచాంగం నలభై ఏడవ పేజీలో దాదాపుగా మూడు సంవత్సరాల క్రితమే ప్రకటించడం జరిగింది వారు ప్రకటించిన విధంగానే అమరావతి నిర్మాణం వల్ల ఈ ప్రాంతాలలో భూమి యొక్క ధర ఆకాశాన్ని అంటుతోంది ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్లకు జలభీభత్సం జననష్టం అని రెండు వేల పన్నెండు పదమూడు శుభతిథి పంచాంగం పేజీ నెంబర్ నూట అరవై ఒకటి వార్త పంచాంగం పేజీ నెంబర్ నలభై తొమ్మిదిలో ప్రచురించడం జరిగింది ఆ విధంగానే జలభీభత్సం జన నష్టం అపారంగా సంభవించింది నితీష్ కుమార్ జాతకంలో రాజయోగం కొనసాగుతుంది సమిష్టి కలయుకతో శ్రీ నితీష్ కుమార్ తిరిగి బీహార్ ముఖ్యమంత్రి అవుతారని వార్త పంచాంగం నలభై పేజీలో వివరించినట్టుగానే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు అమెరికాలో విశేషమైన ప్రకృతి బీభత్సాలు సంభవిస్తాయని చెప్పిన జోస్యం ఫలించింది చెన్నైలోని ప్రకృతి బీభత్సం అని చెప్పిన జోస్యం ఫలించింది ప్రపంచంలో ఎన్నో నగరాలు దేశంలో ఎన్నో నగరాలు మహానగరాలు ఉండగా చెన్నైలోనే ఇటువంటి బీభత్సం జరుగుతుందని ములుగు సిద్ధాంతి ముందుగానే చెప్పడం జరిగింది ఇలా చెప్పిన ఏకైక సిద్ధాంతి శ్రీ ములుగు వరప్రసాద్ సిద్ధాంతి గారు ఆయన చెప్పినట్టుగానే చెన్నైలో వందల సంవత్సరాలలో ఎన్నడూ జరగని విధమైన భీభత్సవాలు జరిగి వరద వల్ల అపార నష్టం కలిగింది ఈ విధంగానే రెండు వేల పదిహేను పదహారు పంచాంగంలో రాసిన విషయం యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాము ధాన్యాధిపతి బుధుడుగా ఉండడం వల్ల బియ్యము గోధుమలు కందులు మాంసాహారం అన్ని రకాల ధాన్యాలు అలంకార సంబంధమైన వస్తువులు అధిక ధర కలిగి ఉంటాయి అపరాల ధర ఆకాశంలో ఉంటుంది పత్తి మిర్చి అధిక ధరలు కలిగి ఉంటాయి ఆహార ధాన్యాల ధర ఎక్కువ అవుతుంది పాలు పెరుగు నెయ్యి ఆవు నెయ్యి ధరలు పెరుగుతాయి కలుషిత ఆహారాలు ప్రధాన చర్చనీయాంశాలు అవుతాయి అని ధాన్యాధిపతి బుధుడుగా నవనాయక ఫలాలలో వివరించిన విధంగానే రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ యొక్క ధరలు ఆకాశాన్ని నంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి శ్రీకాళహస్తి ఆస్థన సిద్ధాంతి శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు మన్మథనామ సంవత్సరంలో జరుగుతాయని వివరించిన అనేక జోస్యాలు ఫలించాయి ఆ జోస్యాలని శ్రీ దుర్ముఖనామ సంవత్సర ఉగాది పంచాంగంలో చూడవచ్చు అందరికీ మరొకసారి దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో నవనాయక ఫలం ఎలా ఉందో ముందుగా చూద్దాం అంటే భవిష్యత్ భారతం అన్నమాట భవిష్యత్ ప్రపంచం అన్నమాట ఏ విధంగా ఉండబోతోందని చెప్పని ఈ నవనాయక ఫలం ద్వారా మహర్షులు మనకు తెలియజేస్తున్నారు ముందుగా రాజ్యాధిపత్యం సుక్కుడికి వచ్చింది బ్రాహ్మణ గ్రహమైనటువంటి సుక్కుడికి రాజ్యాధిపత్యం వచ్చింది మద్యపాన వినియోగం అధికమవుతుంది చౌకబారు మద్యం ఏరులే ప్రవహిస్తుంది అందరికీ సమన్యాయం జరగదు వ్యవసాయం చేయటం జూదంగా మారుతుంది శృంగార కార్యకలాపాలు అక్రమ సంబంధాలు అందులో ఆందోళన కలిగించేటువంటి క్రిమినల్ విషయాలు ఎక్కువ అవుతాయి ఉన్నత స్థానాల్లోని ప్రముఖుల శృంగార భాగవతాలు సంచలనం సృష్టిస్తాయి విదేశీ మద్యానికి ప్రాధాన్యత ఎక్కువవుతుంది బంగారు ఆభరణాలు ఖరీదైన వస్త్రాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి బంగారం ధర పెరుగుతుంది జనాదరణ పెరుగుతుంది బంగారం ధర అందుబాటులో ఉండదు నేర రంగంలో స్త్రీల పాత్ర అధికమవుతుంది విద్య వైద్యం సాంకేతిక రంగం క్రీడా సాంస్కృతిక రంగాల్లో స్త్రీలు బాగా రాణిస్తారు స్త్రీలపై అత్యాచారాలు అఘాయిత్యాలు అధికంగాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నిర్భయ చట్టం లాంటి చట్టాల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది స్త్రీలకు అనుకూలంగా మరిన్ని చట్టాలు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలవుతాయి బాలబాలికల్లో బాలికల ప్రథమ పాఠవాలు ఎక్కువ అవుతాయి అధునాధున సాంకేతిక పరిజ్ఞానం యువతను చెడగొట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది దేశానికి ఆశా జ్యోతుల్లో ఉండవలసిన యువతీ యువకులు నిర్వీర్యమవుతారు కల్తీ మధ్యం అనేక జీవితాలను కాపురాలను మృత్యు గుహలోకి నెడుతుంది గూఢచార సంస్థలు ఘోరంగా విఫలమవుతాయి విద్రోహ చర్యలు ఆందోళన భయం కలిగిస్తాయి పాలకుల ఆదేశాలను అధికారులు అమలు చేయరు క్రీడలలో రాజకీయాలు ఎప్పుడూ లేని విధంగా చోటు చేసుకుంటాయి పురుషుల క్రికెట్ టీం కంటే కూడాను మహిళా క్రికెట్ టీము బాగా రాణిస్తుంది అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయరు అదేవిధంగా క్షణికమైనటువంటి ఆవేశంలో నేరాలు చేసేవారు అధికమవుతారు నేర రంగంలో నూతనమైనటువంటి విషయాలు కనుగొనబడతాయి నల్లబాల వ్యాపారం ప్రజలకు ఇక్కట్టును గురి చేస్తుంది జపాన్ హవాయి జీవుల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతాయి భార్యాభర్తల మధ్య విభేదాలు అధికమవుతాయి విడాకులు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ప్రేమ వివాహాలు నిజాయితీని నిబద్ధతని కోల్పోతాయి పిల్లల పెంపకం అత్యంత కష్టంగా మారుతుంది అనారోగ్యకరమైన తిరుగుబండారాలు అనారోగ్యకరమైన పానీయాలు ప్రజల్లో విస్తృతంగా చోటు చేసుకుంటాయి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది తీవ్రవాద చర్యలు అణచివేయటానికి ప్రభుత్వ పరంగా ఎన్నడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇరుగుపొరుగు దేశాల వల్ల భారతదేశానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి తెలుగు రాష్ట్రాల్లో కరువు కాటకాలు సంభవిస్తాయి ఇక మంత్రిత్వం వచ్చింది ఇందువల్ల ఫలితం ఏంటంటే న్యాయ వ్యవస్థ ప్రజల జీవనంలో ఒక ప్రధాన భాగం అవుతుంది చాలా విషయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం అనివార్యంగా తెస్తుంది న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏర్పడే పరిస్థితి సంభవిస్తుంది చట్టసభలకు న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు పొడచూపుతాయి ప్రభుత్వ ఉత్తర్వులకు ఒక్కర భాషని చెప్పి సొంత పనులు చక్కబెట్టుకునే అధికారులు అవుతారు ముఖ్యమైనటువంటి బాధ్యతలు నిర్వహించవలసిన అధికారులు వివిధ రకాల కారణాల వల్ల తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతారు కొందరు అధికారులు పోటీ ప్రభుత్వాన్ని నడుపుతారు నీతి నిజాయితీలను తుంగ తుంగలో దుక్కి అవినీతి బిందువుగా తయారవుతారు ప్రభుత్వ సంబంధమైన ఆస్తులు భూములు బలవంతుల చేత ఆక్రమించుకోబడతాయి ఆకుకూరలు దుంపకూరలు ధర అధికమవుతుంది కుళ్ళు రాజకీయాలు అధికమవుతాయి నాయకులు హుందాగా ప్రవర్తించరు ఆదర్శవంతమైనటువంటి నాయకులు నల్లపూసనవుతారు కనపడరు తీవ్రవాద ఉగ్రవాద చీరల వల్ల ముఖ్య నాయకుల్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వన్యముగ సంరక్షణకు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నూతన వస్తు వస్తు నూతన పురాతన పురాతన వస్తు సంపదను కాపాడుకోవడానికి ప్రభుత్వ పరంగా గట్టి చర్యలు తీసుకోబడతాయి వ్యవసాయదారులకు వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి వ్యవసాయం లాభదాయకం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఇక సేనాధిపత్యం కుదురుకు వచ్చింది సేనాధిపత్యం కుదురుకు రావడం వల్ల మరణాయుధాల వినియోగం అధికమవుతుంది తీవ్రవాద కార్యకలాపాలు సంభవిస్తాయి నష్టపరుస్తాయి కడుగట్టినటువంటి నేరస్తులు ఉగ్రవాదులు జనసామాన్యుడు కలిసిపోయి విధ్వంసాలు సృష్టిస్తారు అగ్రిగ్రహమైన కుదురుకి సేనాధిపత్యం రావటం వలన ప్రపంచ దేశాల మధ్య సయోధ్య వాతావరణం ఉండదు అంత ఘర్షణ వాతావరణమే వ్యక్తిగత రక్షణ ఆస్తుల పరిరక్షణ పౌరహక్కులు రక్షణ పెరుసవాలుగా మారుతుంది కిడ్నాప్లు అనుమానాస్పద మృతులు ఎక్కువ అవుతాయి బంగారం ధరించడం ప్రాణాంతకం అవుతుంది ముఖ్యమైనటువంటి పట్టణాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటాయి కొన్ని చోట్ల మొదకల్లోలాలు అధికమవుతాయి అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది విదేశాలకు వెళ్లే మేధావులు యువతీ యువకులు అధికమవుతారు విదేశీ మోజు అనేక రకాల ఇబ్బందులకి కారణమవుతుంది తదుపరి సస్యాధిపత్యం అంటే వ్యవసాయానికి సంబంధించిన ఆధిపత్యం శ్రేణికి వచ్చింది ఇందువల్ల సస్యాధిపత్యం శ్రేణికి వచ్చిన కారణం చేత భూముల ధరలు పెరుగుతాయి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి అంటే వర్షాలు పడవు నదుల అనుసంధానం వలన కొంత మేలు జరుగుతుంది కొన్ని విభాగాలు మినహా వ్యవసాయం అంతగా లాభించదు రైతులు రుణాలు చెల్లించలేరు ఎరువులు విత్తనాలు అధిక ధర కలిగి ఉంటాయి పొగాకు రైతులకు గడ్డుకాలం వాణిజ్య పంటలకు తగినటువంటి మద్దతు ధర లభించదు ఋతుపవనాలు గతి తప్పుతాయి తుఫానుల వల్ల తుఫానుల వల్ల వచ్చే వర్షపాతం ఉపయోగపడుతుంది వేరుశనకు మాత్రం మంచి దిగుబడి ధర కలిగి ఉంటుంది అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం కలుగుతుంది పాలు వెన్న నెయ్యి బియ్యం ధరలు అధికమవుతాయి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు అరికట్టడంలో ప్రభుత్వ చర్యలు సముద్ర తీర పట్టణాలకు గ్రామాలకు సంకటకాలం సముద్రపు వనల వల్ల కోత ఎక్కువ అవుతుంది వ్యవసాయానికి తగిన ఫలం ప్రశ్నార్థకం అవుతుంది తదుపరి ధాన్యాధిపత్యం గురువుకు వచ్చింది ఈ గురువుకు రావడం వల్ల దుంపకూరలు వెల్లు వెల్లుల్లి ఉల్లి గుగ్గిలం క్యాబేజీ క్యారెట్ వేరుశనగ జీడిపప్పు సుగంధ ద్రవ్యాలు మెంతులు మిరియాలు కొత్తి కొత్తిమీర గోంగూర మామిడి నువ్వుల నూనె వేరుశనగ అధిక ధరలు కలిగి ఉంటాయి అన్నదాన సత్రాలు అది ఎక్కువ అవుతాయి ఉన్నటువంటి సక్రాల ఉన్నటువంటి సత్రాలు సక్రమంగా సేవలు అందిస్తాయి ఎక్కువ మందికి బియ్యం ఏదో రకంగా అందుబాటులోకి వస్తుంది ఇబ్బంది పడరు నిత్యావసర వస్తువులకు కృత్రిమమైనటువంటి కొరత ఏర్పడుతుంది కలుషిత ఆహార పానీయాలు విశృంఖలంగా ప్రజల్లో చలామణి అవుతాయి కల్తీ పాలు కల్తీ వెన్న కల్తీ నెయ్యి కల్తీ మాంసం ఇవన్నీ విశృంఖలంగా ప్రజల్లో చలామణి అవుతాయి చిన్నపిల్లల ఆహార పదార్థాల విషయంలో అధిక శ్రద్ధలు అవసరం అవుతాయి ఊబకాయలు ఎక్కువ అవుతారు ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది ఎన్నో విధాలుగా ప్రజలను వ్యాపారస్తులను మోసం చేస్తున్న ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తుంది వాళ్ళని ఏమీ చేయదు చిన్న వాళ్ళను మాత్రం దండిస్తుంది ప్రకృతి సంపద కొల్లగొట్టి అమ్ముకునేటువంటి గూండాలకు ముఖ్య రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి ఇక అర్ఘ్యాధిపత్యం గుజుడుకు వచ్చింది పసుపు గులాబీ రంగు వస్త్రాలకు ప్రజా ప్రజాదరణ నోచుకుంటాయి దక్షిణ భారతంలో అన్ని రాష్ట్రాలకు బతికూల కాలం భూకంపం హుదు వంటి తుఫాను సంభవిస్తాయి అన్ని దేశాల్లోనూ ప్రకృతి ఉపద్రవాలు అధికమవుతాయి ప్రకృతి నిర్దయ పోరాటాలు తీవ్రవాద దుశ్చర్యల వల్ల దుబాయి పరిసర ప్రాంతాలు ఇరాన్ ఇరాక్ ఖజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మొదలగు దేశాలకు అరిష్ట కాలం వడగండ్ల వాన ఎరుపు రంగు నీళ్లు వర్షాలు విచిత్రమైన వానలు సంభవిస్తాయి వజ్ర సంపదకు విలువైన రాళ్లకు గిరాకీ ఏర్పడి ప్రజల్లో పోరాటాలు అధికమవుతాయి పట్టణ ప్రాంతాల్లో వర్షాల వల్ల వరదల బీభత్సం వల్ల అప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న ప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కాల్ చేయండి శ్రీ దుర్మిఖనామ సంవత్సరం కర్తరీ నిర్ణయం రవి భరణి నక్షత్రం మూడో పాదవనందు ప్రవేశించు కాలమే డొల్లు కత్తరీ ప్రారంభం దీన్నే చిన్న కత్తరని కూడా అంటారు రవి కృతిక నక్షత్రం ప్రవేశించ కాలమే నిజ కర్తరీ ప్రారంభం రవి రోహిణి నక్షత్రం రెండో పాదవనందు ప్రవేశించు కాలమే కర్తరీ త్యాగము ఈ కర్తరీ దినంలో వాసు సంబంధమైన నూతన గృహారంభ గృహప్రవేశాదులు చేయరాదు అందుకే కొందరు పెద్దలు వాసుకత్తరని కూడా అంటారు మౌధ్యమి నిర్ణయం ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణంలో సూర్యునికి దగ్గరగా వస్తే శక్తి విహీనమవుతుంది ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శుభగ్రహాలైనటువంటి గురువు శుక్రులకు శక్తిహీనత మాత్రమే దోషంగా పరి పరిగణిస్తుంది చందుని శక్తిహీనతే ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఠమిగాను శుక్రగ్రహ క్షీణత శక్తిహీనతను శుక్రమౌక్షమిగాను పరిగణిస్తారు దీన్ని వాడుక భాషలో మూఢమి అంటారు మౌ్యమి శుభకార్యాలకు అనువు కాదు అను శుభకార్యాలు చేయకూడదు సూర్యునకు సమీప భాగమునందు ఉన్నప్పుడు మూఢమిగా గుర్తించబడుతుంది రెండు వేల పదహారు ఏప్రిల్ ముప్పయో తేదీ నుండి శుక్రమోసవి ప్రారంభమై జూలై పదమూడుతో శుక్రమోదవి త్యాగమవుతుంది సెప్టెంబర్ పన్నెండు నుండి గురుమోసమి ప్రారంభమై అక్టోబర్ పత్తో గురుమోసమి త్యాగమవుతుంది ఇక గ్రహణాలు గ్రహణాలు మన భారతదేశంలో ఈ సంవత్సరం కనిపించవు విదేశాల్లో కనిపిస్తాయి అయినప్పటికీ ప్రపంచం మొత్తానికి సూర్యచంద్రుని ఇద్దరు ఒకళ్లే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మనకు కనిపించకపోయినా కానీ ఉంటుంది కనుక దానికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది గ్రహణం సంభవించినప్పుడు ఆయా నక్షత్రాల వాళ్ళు ఆయా రాసుల వాళ్లే కాకుండా పన్నెండు రాసుల వాళ్ళు కూడాను సర్పస్థ సహిత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన గ్రహణాలు సూర్యగ్రహణం సెప్టెంబర్ రెండో రెండు వేల పదహారు గురువారం కంకణ సూర్యగ్రహణం అన్యులార్లో సంభవిస్తుంది ఇది భారతదేశంలో కనపడదు ఈ గ్రహణం ఆఫ్రికా అట్లాంటిక్ ఖండంతో పాటు హిందూ మహాసముద్రంపై కూడా కనపడుతుంది ఈ గ్రహణం సింహరాశిలో సంభవిస్తుంది అదేవిధంగా శ్రీ దుర్మిగ్గనామ సంవత్సరం మాఘ అమావాస్య ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల పదిహేడులో అన్యులార్లో సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం దక్షిణ అమెరికా ఆఫ్రికా అట్లాంటిక్ అంటార్కిటికా ఖండాల్లో కనపడుతుంది భారతదేశంలో కనిపించదు తర్వాత చంద్రగ్రహణం సెప్టెంబర్ పదహారు రెండు వేల పదహారు శుక్రవారం పూ నక్షత్రం కుంభ మీన రాసుల్లో చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇది భారతదేశంలో కనపడదు యూరప్ ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ సముద్ర పసిఫిక్ ప్రాంతాల్లో కనపడుతుంది ఇక కృష్ణానది పుష్కరాల నిర్ణయం పదకొండు ఎనిమిది రెండు వేల పదహారు నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల పదహారు వరకు కృష్ణానది పుష్కరాలు శ్రీ దుర్ముఖ నామ సంవత్సరం శ్రావణశుద్ధ నవమి గురువారం తేదీ ఆగస్టు పదకొండవ తేదీన రెండు వేల పదహారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు రాజైనటువంటి గురుగ్రహము ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కన్యారాశిలో ప్రవేశం ఆగస్టు పన్నెండు నుంచి కృష్ణానది పుష్కరాలు ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు మంగళవారంతో ముగుస్తాయి ఈ పన్నెండు రోజుల కాలంలో కృష్ణానది తీరంలో పవిత్ర స్నానాలు దర్శనాలు దానాలు పితృదేవతల తర్పణాలు పెండ ప్రదానాలు చేయటం శుభప్రదం మన యొక్క ఆచారం ఈ పుష్కరాల సమయంలో సమస్తమైనటువంటి శుభకార్యాలు ఆరు నెలల వరకు నిషిద్ధం ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు మార్కెట్ మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సంవత్సరంలో మేషం నుంచి మిన్నం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సంక్షిప్తంగా వివరిస్తాను పూర్తి సమాచారం ములుగు డాట్ కామ్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అసలు ప్రధానమైన అంశాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి బాగుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు గతంలో కన్నా ఆస్తులు విలువ పెరుగుతుంది సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది వాహన యోగం గృహయోగం అనుకూలపడతాయి కొన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి స్నేహితులు బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి రాజకీయ పదవి లభిస్తుంది వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం తలపెట్టే కార్యక్రమాలు మూడు వంతులు పూర్తవుతాయి విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలుస్తారు విడిపోవాలను భావించిన వారిలో సఖ్యత కుదురుతుంది కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం వల్ల మేలు జరుగుతుంది యంత్ర వాహన భూమి సంబంధమైన విషయాలు వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు ఆదాయ మార్గాలు పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు అంతర్గత రా రాజకీయాలు చిక్కా కలిగిస్తాయి మార్పు రాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరిది లేకుండా మరొకరికి ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది ముఖ్యమైనటువంటి ప్రయాణాలు రాష్ట్ర ప్రయాణాలు లాభిస్తాయి ప్రజా జీవితంలో విశేషంగా ప్రభావం చూపించేటువంటి అంశాలను చలనచిత్ర అంశాలను రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు జీవితాశయం నెరవేరుతుంది రాని బాకీలు వివాదాస్పదం అవుతాయి మధ్యవర్తి పరిష్కారాల వల్ల కొద్దిపాటి లాభాలతో బయటపడతారు భగవంతు దేవన్నా ఒక చోట నష్టపోయినా మరో చోట లాభపడతారు సివిల్ క్రిమినల్ కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి కులాంతర వివాహాల గురించి ప్రేమ వివాహాల గురించి మీ వ్యాఖ్యానాలు అభిమానాలు విమర్శలకు దారితీస్తాయి కులాంతర వివాహాల గురించి ప్రేమ వివాహాల గురించి మీ అభిప్రాయాలను బయటకు చెప్పద్దు ఈ విషయంలో మీరు సమాజాన్ని పట్టించుకోకుండా నడుచుకోవటం మంచిది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థలు అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి పేరు ప్రఖ్యాతులు దూర ప్రాంతాల నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు నిత్యం సరస్వతి తలకం ధరించి జ్ఞానశూనాన్ని సేవించాలి ఇందువల్ల జ్ఞాపశక్తి వృద్ధి చెందుతుంది అవివాహితులైన కన్నెలకు వివాహకాలం స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు వీలైనంత సంయమనం పాటించండి వీలైనంత వరకు వి వివాదాలు వివాదాస్పద విషయ చర్చలకు దూరంగా ఉండండి అనువంశిక ఆస్తుల విషయమై డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు దారితీసే అవకాశం ఉంది డాక్యుమెంట్స్లో స్పష్టత ఉండదు ఇది సమస్య చెవి ముక్కు గొంతుకు సంబంధమైన అనారోగ్యాలు సంభవించవచ్చు జాగ్రత్తగా ఉండండి మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పడతాయి వ్యాపార వ్యవహారాల్లో అయిన వాళ్ళను బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక ప్రయోజనాలు బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు ఇదే మంచి పద్ధతి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఆప్యాయతలు పరిచయాలు స్నేహాలు ఇవి ధనం ముందు పనిచేయమని చెప్పని తెలుసుకుంటారు ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తారు అధికారులతో మంతనాలు రాజకీయ పైరీలు లాభిస్తాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు కూడా ప్రత్యేకమైన ఫలితాలు రాయటం జరిగింది ఇవి ములుగు డాట్ కామ్లో చూసుకోండి అదేవిధంగా ఈ రాశి వారు అంగారక పాశుపతి హోమం చేయాలి అంగారక పాశపతి హోమం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు పోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ అంగారక పాశుపతి హోమం అనేది శ్రీశైలంలో జ్యోతిర్లింగంలో క్షేత్రంలో జరుగుతుంది కనుక ఈ హోమం చేయించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ముందుగా మేషరాశిలో జన్మించిన స్త్రీలకు ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది ముఖ్యమైన విషయాలు విడిపడతాయి ఆర్థిక ఇబ్బందుల్ని అధిరోహించగలుగుతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం వస్తుంది కుటుంబ విషయాలు సంతాన విషయాలు బాగున్నాయి విద్యా సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి విదేశాలకు సంబంధించిన అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మంచి ఉద్యోగం సాధించగలిగామన్న సంతృప్తిని కలిగి ఉంటారు నమ్మిన వ్యక్తి ఆశ్చర్యంగా మోసం చేయడం జరుగుతుంది ప్రేమ వివాహాల పట్ల నమ్మకం పోతుంది ఐఐటి మరియు మెడిసిన్ సీటు సాధిస్తారు గతంలో జరిగిన తప్పిదాలను తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి శిరాస్త్ర విక్రయానికి ఇష్టపడరు కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు వెంట వెంటే చెప్పలేని పరిస్థితులు నెలకొంటాయి మెతక వైఖరి వల్ల కొంత ఇబ్బందులు రా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుంది అవివాహితులైన వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహం జరుగుతుంది ఫైనాన్స్ కంపెనీల ద్వారా నష్టపోతారు సంతానం విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు సహోదర సహోదరి వర్గంతో నిష్కారణ విభేదాలు ఏర్పడతాయి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రులను ఒప్పించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందరినీ కాదనుకొని మీకు మీరుగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చినా మనస్తాపం కలుగుతుంది ఆత్మీయులని అనురాగాలని మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విలాసవంతమైన జీవితం గడపాలని ఊహాగానాలు చేస్తారు సంగీత సాహిత్య రంగాల్లో రాణిస్తారు క్రీడల్లో గుర్తింపు వస్తుంది మార్షల్ ఆర్ట్స్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇష్టపడతారు కష్టపడతారు ప్రతిరోజు అరా అరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చేయండి ఆరోగ్య పరిరక్షణకు శారీరక సౌందర్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తారు సాంకేతిక విద్యాపరంగా మంచి రాణింపు వస్తుంది ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు లభిస్తుంది విదేశీయన విషయాలు అనుకూలిస్తాయి గ్రీన్ కార్డ్ లభిస్తుంది మొత్తం మీద ఒకటి రెండు విషయాలు మినహా ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంటుంది పులి స్త్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించరాదు వితంతువులు మాత్రం ధరించవచ్చు ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ స్టోర్ డాట్ లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వృషభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు వృషభరాశి వారికి ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది ఆర్థికంగా పుంజుకుంటారు ఆరోగ్య విషయంలో అజాగ్రత్తలు మంచివి కావు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచి ప్రయోజనాలు తక్కుతాయి శక్తి సామర్థ్యాలు తగిన గుర్తింపు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు తప్పకుండా లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దొంగ స్వామీజీలు నమ్మి నష్టపోతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మీ శక్తి కొలది ఇతరులకు సహాయపడతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమాలు విద్యా సంస్థలు అనాథాశ్రమాలు వికలాంగులకు సంబంధించిన ఆశ్రమాలు మొదలైన వాటికి మంచి ఖ్యాతి లభిస్తుంది ఆర్థిక సహాయం అందుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి ఊహించనటువంటి విధంగా పదవీ ప్రాప్తి కలుగుతుంది శత్రువర్గం మీద ఆధిపత్యం చలాయించాలనే మీ చిరకాల వాంచ నెరవేరుతుంది ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది విద్యా సంబంధమైన విషయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలను సాధిస్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు బ్యాంకు పరీక్షలు టీచర్ పరీక్షలు మొదలైన వాటిల్లో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి ఎంపిక అవుతారు సమాజంలో గౌరవాన్ని నిలబెట్టుకుంటారు మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది నలుగురికి సహాయపడాలనుకునే మీ మనస్తత్వానికి భగవంతుడు తగిన విధంగా మంచి ఫలితాలను అందిస్తాడు మీ ప్రతిభా సామర్థ్యాలతో పాటు మీ పూజలు పునస్కారాలు దాన ధర్మాల ఫలితం అన్ని విషయాల్లోనూ అక్కడికి వస్తుంది వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది లాభాలు బాగుంటాయి నూతనంగా ప్రారంభించిన మీ వ్యాపారం విజయవంతం అవుతుంది రాజకీయ నాయకులు అధికారులు అండదండలు లభిస్తాయి సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవటం అత్యంత కష్టమైన పనిగా మారుతుంది ఆప్యాయతలు అనుబంధాలు స్నేహాలు బంధుత్వాలు అవన్నీ డబ్బుల ముందెందుకు కొరగావని తెలుసుకుంటారు తెలిసిన వారైనప్పటికీ సన్నిహితులైనప్పటికీ లంచం ఇవ్వనిదే పని జరగిన పరిస్థితి చూసి ఆశ్చర్యపోతారు ఈ వివాహ సంబంధమైన విషయాలు శుభకార్యాల సంబంధ విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఈ వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకే కాదు పురుషులకు కూడాను వివాహం జరిగేటువంటి సంవత్సరంగా ఇది చెప్పవచ్చు ఆందోళనకరమైన విషయాలన్నీ పక్కకుపోయి ఆహ్లాదకరమైన విషయాలన్నీ కూడా దరిచేస్తాయి ప్రతి విషయంలోనూ అంతో ఇంతో చక్కగా మంచి జరుగుతుంది మీరేమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ రుద్రభాసుపతి హోమం జయించాలి రుద్రభాసుపతి హోమం జయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రుద్రభాషపతి హోమాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైనటువంటి శ్రీశైలంలో చేయటం అనేది జరుగుతుంది వివరాలు ములుగు డాట్ కామ్ ద్వారా తెలుసుకోండి ఈ సంవత్సర ఫలితాన్ని చాలా వివరంగా సవివరంగా రాయడం జరిగింది వీటన్నిటి కూడాను మీరు ములుగు డాట్ కామ్లో చూసుకొని తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను తదుపరి వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనేక బరువు బాధితులు మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు వీరు కోరుకున్న మెడిసిన్ సీట్ లభిస్తుంది సివిల్ సర్వీసులకు ఎంపికయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో ప్రశాంతత లోపించకుండగా జాగ్రత్త వహిస్తారు నమ్మిన వ్యక్తులు ఆయన కడికి డబ్బులు దుర్వినియోగం చే చేయటం దిగమింగటం జరుగుతుంది దొంగలను తెలిసి కూడా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రచార సాధనాల వల్ల లాభ నష్టాలు ఉంటాయి మీడియా ద్వారా మీ వైరు వర్గం ప్రయోజనాలు పొందకుండా చర్యలు తీసుకుంటారు సొంత మనుషుల ద్వారా ఆదరించిన పనులు నెరవేరవు దీనికి కానీ మీరు మరొకరిని వెతుక్కోవాల్సి వస్తుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి ఆధ్యాత్మిక సామాజిక పితృదేవతల జ్ఞాపకార్థం ఆత్మీయులతో అనురాగాలు పెంచుకో పెంచుకోవాల్సింది పోయి చట్టపరంగా శాశ్వతంగా విడిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి నిత్యం పసుపు బొత్తులతో అష్టములుగా తగినంతో కలిపి దీపారాధన చేయండి అయాచితంగా కొన్ని శుభ చేతికి అందుతాయి పెట్టుబడులు స్థిరాస్తులు వ్యవహారాలు క్రమవృద్ధిలో ఉంటాయి పెద్దలు వృద్ధుల పట్ల మీ బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు రహస్యంగా కొంతమందికి ఆర్థిక సహాయం అందజేస్తారు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి మీ జీవితంలో ఓ వ్యక్తి ప్రవేశం కొన్ని మార్పులకు దారి తీస్తుంది సంతాన క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడుపుతారు స్వయం పాలన స్వయం సంపాదన కొ కొన్నంత అండగా నిలుస్తుంది యోగా మెడిటేషన్ వల్ల లాభపడతారు ఆప్యాయతలకు అన్యోన్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు చాలా విషయాల్లో ఓర్పు సహనం కనబరుస్తారు మంచి సంబంధం కుదురుతుంది వివాహం జరుగుతుంది పునరువాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది అన్య భాష నేర్చుకోవాలనుకునే ఆసక్తి కలుగుతుంది మార్షల్ ఆర్ట్స్ డ్రైవింగ్ పట్ల మక్కువ చూపుతారు పూల తోటల పెంపకం వ్యక్తిగత సౌందర్య పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బ్యూటీ పార్లర్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంది మీరు వేసే ప్రతి అడుగు అభివృద్ధికి సోపానం కావాలని చాలామంది కోరుకుంటారు ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ లాభిస్తాయి అధ్యాపకుల వల్ల లాభం పొందుతారు కోపం మాట దుర్శనం తగ్గించుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి స్థిరాస్తులు ఏర్పడతాయి ఆర్థిక పురోగతి బాగుంటుంది విదేశాలు చదువుకునే అవకాశం లభిస్తుంది ముఖ్యమైన విషయాల్లో పెద్దల మాటలు వినడం మీకు సర్వదా శ్రేయస్కరం మధ్య మధ్యలో మోకాళ్ళ నొప్పులు నొప్పులు బాధిస్తాయి రాజకీయ పదవి ప్రాప్తి ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది స్త్రీకి స్త్రీయ శత్రువు అనే సామెత మీ విషయంలో నిజమవుతుంది ప్రతిరోజు అష్టములుగా గుగ్గడంతో ధూపం వేయటం మంచిది బులిసిను కన్నెల రుద్రాక్షలు ఎంత మాత్రం ధరించరాదు వితంతూలు మాత్రం ధరించవచ్చు ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 నమస్తే మీ ఇంట్లో పూజా వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి అయినా ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ కి కాల్ చేయండి మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ముఖ్యమైన విషయాల విజయం సాధిస్తారు ప్రజల్లో ప్రఖ్యాతి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభిస్తాయి కుటుంబ పురోగతి బాగుంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి అనారోగ్య సమస్యలు పోతాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగాల అభివృద్ధికి వ్యూహరచన ఫలిస్తుంది దివారాత్రాలు కష్టపడి పనిచేస్తారు సానుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక సంబంధమైన విషయాలను వైద్య విద్యకు సంబంధ విషయాలను సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి జీవితాశయం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది కుటుంబం పట్ట మీ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారు పెద్దలను వృద్ధులను గౌరవిస్తారు వాళ్ళ అవసరాలను దగ్గరుండి చూసుకుంటారు సంతాన పురోగతి బాగుంటుంది మెరిట్ మార్కులు సాధిస్తారు కుటుంబంలో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు వివాదాస్పద అంశాల్లో తరదూచరు ఎప్పుడూ కొనుగోలు చేసిన స్థిరాస్తులకు మంచి ధర వస్తుంది స్థిరాస్తులు వేటిని అమ్మకూడదని కుటుంబ పరంగా నిర్ణయం తీసుకుంటారు విద్యార్థిని విద్యార్థులు బాగా రాణిస్తారు నిత్యం సరస్వీ ధరించండి జ్ఞాన చూర్ణాన్ని సేవించండి విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది పిహెచ్డీ చేయాలన్న మీ కోరిక ఫలిస్తుంది నూతన భాగస్వాములతో చేసే నూతన వ్యాపారాలు బాగుంటాయి ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా వర్క్ ఆర్డర్స్ వస్తాయి కాంట్రాక్టులు సబ్ సబ్ కాంట్రాక్ట్లు లీజులు మీకు అనుకూలిస్తాయి వ్యాపారంలో నూతన ప్రాంతీయులను నెలకొల్పుతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలు విద్యా సంస్థలకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది మీరు చదివినటువంటి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల విజయం చాలా తేలిగ్గా సాధిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అగ్రిమెంట్ పూర్తి అవుతాయి నూతన లైసెన్సులు లభిస్తాయి పిఎఫ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల లాభం పొందుతారు రహస్యంగా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభిస్తారు ఈ సంవత్సరం మొత్తం కూడాను మూడు పూలు ఆరకాయలుగా ఉంది మిథున్ రాసి వారికి చాలా అనుకూలంగా ఉంది మిథున రాశిలో జన్మించినటువంటి పురుషుల కంటే కూడాను స్త్రీలకు కూడా మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వివాహానికి శుభకార్యాలు కానివ్వండి పెళ్లిళ్ళు కానివ్వండి ఇవన్నీ నిశ్చయమవుతాయి మానసిక సంతోషం కలుగుతుంది అదేవిధంగా వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఘనంగానే చేయగలుగుతారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహ యోగ్యత ఉంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన పురుషులకు కూడాను వివాహ సంబంధమైన విషయాల్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మంచి సంబంధం కుదురుతుంది ఈ మిథున్ రాశి వారు ఈ సంవత్సరం భృగు పాశుపతి హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ భృగు పాశుపతి హోమాన్ని జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైలంలో మా ఆశ్రమంలో చేయటం అనేది జరుగుతుంది ఈ హోమం చేయించడం ద్వారా నవగ్రహ దోషాలు పోయి సానుకూలమైన ఫలితాలని మరింతగా మీరు పొందగలుగుతారు తదుపరి మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున్ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది విద్యారంగంలో వైద్య రంగంలో బాగా రాణిస్తారు పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక కష్టాల్లో భాగం పంచుకుంటారు సహోదర సహోదరి వర్గాన్ని మంచి దారిలో పెడతారు సొసుకాన్ని త్యాగం చేస్తారు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి బ్యూటీ పార్లర్లు ఫ్యాన్సీ షాపులు బాగా సాగుతాయి అవివాహితులైన వారికి వివాహం జరుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది మీ సున్నిత మనస్తత్వం వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు విమర్శలను లెక్క చేయకుండా ఉంటే చాలా మంచిది మహోన్నతమైనటువంటి ఆశయాల సాధన దిశగా పయనిస్తారు దూర ప్రాంత విద్యా విషయాలు కలిసి వస్తాయి నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయాలి చదువుకు సంబంధించిన బ్యాంకు రుణాలు లభిస్తాయి పెద్దల మీద గౌరవంతో కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు బంధువులలో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడతారు ఆర్థిక వ్యవహారాలు ఒక ధరిగి వస్తాయి చిట్టీల వల్ల ఫైనాన్స్ల వల్ల కంపెనీల వల్ల నష్టపోతారు పొదుపు పథకాలు అమలు పరుస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది మెరిట్ మార్కు సాధిస్తారు కొంతమంది విషయంలో ప్రేమ పెళ్లి వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి అసూయాగ్రస్తులైన తోటి స్త్రీల వల్ల ఇబ్బంది పడతారు అత్యున్నత సాంకేతిక విద్యను ఐఐటి అభ్యసిస్తారు టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది సంతానాన్ని గాడిలో పెట్టగలుగుతారు మధ్య మధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొందరు విషయంలో జీవిత భాగస్వాములోని దురభ్యాసాల వల్ల ఆందోళనకు గురవుతారు సొంత ఇంటి కళ నిజమవుతుంది విలువైనటువంటి ఆపణాలు కొనుగోలు చేస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో మీరు చేస్తున్న సేవకు అవార్డులు వస్తాయి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ అవి ఆచరణలో సాధ్యం కావు ఉద్యోగపరంగా మార్పులు సంభవిస్తాయి అవి మీ మంచికే దారితీస్తాయి మీకు జరిగినటువంటి అన్యాయానికి గాను భయపడకుండా సమాజ పోకడను లక్ష్యం చేయకుండా న్యాయస్థానాలకు వెళ్తారు కొంతకాలం పిల్లల జీవితమే ఆధారంగా సంసారాన్ని నెట్టుకొస్తారు నిత్యం శ్రీ లక్ష్మీ గంధంతో మహాలక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయండి జీవిత భాగస్వామి తెలియకుండా మీరు సమాలోచన చేసే కార్యక్రమాలు వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయి జాగ్రత్త వహించండి మీరు చేసే దానాలే మిమ్మల్ని రక్షిస్తాయని చెప్పి భావిస్తారు వ్యాపారపరంగా నూతన ఆలోచనలు కలిసి వస్తాయి మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది పులి స్త్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించరాదు వితంతువులు ధరించవచ్చు కర్కాట రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజభూజ మూడు అవమానం మూడు కర్కాట రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అయితే అందులో ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి ఆర్థిక విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి ఆర్థికంగా గొప్పగా కాకపోయినా అవసరాలకు ఇబ్బంది లేన లేని ఆర్థిక పరిస్థితి ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకుని అధిగమిస్తారు మీ స్థాయిని మీ స్థానాన్ని కష్టపడి నిలబెట్టుకుంటారు మిమ్మల్ని కీలక సమయంలో ఆదుకుంటాడని భావించిన వ్యక్తి భీష్ముని వలే అస్తసన్యాసం సన్యాసం చేస్తాడు మీరు ఒంటరి పోరాటం చేసి విషయాలను చక్కబెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు బాగుంటాయి కొన్ని ఆరోపణలు వచ్చినా అవి అబద్ధమని తేలిపోతుంది విద్యా సంస్థలకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది మీ నేతృత్వంలో నడిచే సామాజిక సంస్థలకు అనాథ వంటి వాటికి ఆధ్యాత్మిక సంస్థలకు విరాళాలు అందుతాయి కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి గతించిన వ్యక్తి జ్ఞాపకాలు ప్రతి సందర్భంలోనూ గుర్తుకు వస్తాయి సౌఖ్యాలు అనుభవించవలసిన వారు శాశ్వతంగా దూరమై ఆ సౌఖ్యాలు మీరు అనుభవించవలసిన స్థితిలో మనసు గుండె ఉన్నట్టుగా నిస్సహాయ స్థితి ఆవరిస్తుంది కాలం అనే మహాసముద్రాన్ని ఈదగలిగే శక్తి మానవుడికి లేదని చెప్పని గ్రహిస్తారు సరిపెట్టుకోవటం మరచిపోవటం తప్పనిసరి అని తెలుస్తుంది లేనిటువంటి సమస్యల గురించి ఆలోచించడం యాంత్రికంగా మీ పనులు నిమగ్నం అవుతారు చండ సముద్రతో చెవులను కాల్చునట్టి కొన్ని నిజాలను భరించి తీరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బంధువులలో స్నేహితులలో వైషమ్యాలు ప్రసరకులకుండగా విధ్వంసాలు దారితీయకుండగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు ఐఏఎస్ ఐపిఎస్ వంటి గ్రూపు సర్వీసులకు ఎంపికవుతారు విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఆహార ధాన్యాల వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు నీళ్ల వ్యాపారాలు విద్యా యజమానులు డాక్టర్లు మంచి ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు నికృష్టమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం పునర్వివాహ ఫలితాలు ఫలిస్తాయి శుభకార్యాల విషయంలో ముందంజలో ఉంటారు కుదరవు అనుకున్నటువంటి సంబంధాలు కూడా కుదురుతాయి వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఘనంగా కాకపోయినా దాదాపుగా బాగానే చేయగలుగుతారు మొత్తం మీద వివాహ సంబంధన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మికంగా సంబంధాలు కుదురుతాయి ఇది స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడాను వర్తిస్తుంది ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు ద్వితీయార్థంలో నికృష్ట అదేవిధంగా మీడియా తోడ్పాటు లభిస్తుంది దిక్కుదోచ స్థితిలో ఉన్న బంధువులను ఆదుకుంటారు రౌడీలు అసాంఘిక శక్తులను మీ పేరు బయటపెట్టకుండా చట్టానికి పట్టిస్తారు మీ కార్యక్రమాలు సంస్థల పర్యవేక్షణకు సమర్థులైన వారిని నియమిస్తారు ఆంతరంగుల సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు అనుమానాలను నివృత్తి చేసుకొని పాతమిత్రులను తిరిగి దారి ఈ కర్కాట రాశివారు ఈ సంవత్సరం అఘోర పార్శ్వత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన ఇది జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో మా ఆశ్రమంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి హోమం చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉందో పరిశీలిద్దాం కర్కాట రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది సంవత్సర పదమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కలుసుబాటు ఉంటుంది శ్రమకు తగిన ఫలితం కాస్త ఆలస్యంగా అందుతుంది విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి మంచి ఉద్యోగం లభిస్తుంది బ్యాంకు ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు సాధిస్తారు గతంలో వచ్చినటువంటి మంచి సంబంధాలను తిరస్కరించేందుకు ఇప్పుడు బాధపడతారు కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి దైవానుగ్రహం ఉన్న ఎటకేలకు మంచి సంబంధం కుదురుతుంది వివాహ జీవితంలో ఆడు సమర్థవంతంగా ఎదుర్కోవాలి జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి యంత్రంలా పనిచేయవలసి ఉంటుంది గడియారంతో పాటు జీవనగమనం నడుస్తుంది ఆర్థిక పురోగతి బాగుంటుంది మీరు పొదుపు చేసే ధనాన్ని మీకు నిన్నలా వచ్చే ఆదాయాన్ని ఏదో విధంగా చేజీకించుకోవాలని కొంతమంది కనిపెట్టుకొని కూర్చుంటారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అధ్యాపకుల వైఖరి వల్ల నష్టం జరుగుతుంది ఓటి రెండు మార్కుల తేడాతో పరీక్షా ఫలితాల్లో మార్పులు రావచ్చు రీవాల్యుయేషన్ లాభిస్తుంది సామాజిక పరమైన గొడవలు మార్పులు మీపై ప్రభావం చూపిస్తాయి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం కేసు సంరక్షణకు తగిన ప్రాముఖ్యతనివ్వండి జుట్టు రాలిపోనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎలర్జీ ప్రాబ్లమ్స్ చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలు మోకాళ్ళ నొప్పులు బాధించవచ్చు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటువంటి వాటికి ఎంపిక అవుతారు సమాజంలో మంచి పేరు ఉంటుంది పాత మిత్రులు మళ్ళీ దగ్గరవుతారు అభిమానులు మిత్రుల మిసుగులో ఉన్న వ్యక్తుల నిజరూపం కాస్త ఆలస్యంగా తెలుసుకుంటారు ప్రాంత విద్య ఉద్యోగ అవకాశాలు శనిగ్రహ అనుకూల ప్రభావం వల్ల అవుతాయి మీరు సరి అయిన దారిలో వెళుతూ ఉంటే మీరు మీరు నమ్మినటువంటి సన్నిహిత వర్గం వక్ర మార్గంలో వెళ్ళమని సలహా చెప్తారు దైవానుగ్రహం వల్ల నష్టపోకుండా సరి అయిన దారిలోనే వెళతారు ప్రతి విషయానికి ఇతరులపై అధికంగా ఆధారపడటం మంచిది కాదని గ్రహిస్తారు సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో మరియు క్రీడారంగంలో మంచి విజయాలు నమోదు చేసుకుంటారు నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి ప్రతి ఆదివారం సర్వరక్షాచూర్ణంతో స్నానమాచరించండి నవగ్రహ బాధల నుండి దూరంగా ఉంటారు దొంగ దొంగస్వామీజీల వల్ల నష్టపోతారు ఆర్థికంగా ఇబ్బంది పడతారు ప్రేమ వివాహాలు ప్రధానమైనటువంటి ప్రస్థాన అంశాలు అవుతాయి మూడు నెలలు మానసికమైన అశాంతి ఏర్పడుతుంది ముఖ్యమైన విషయాల్లో పెద్దలతో తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడతాయి పొరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి పెద్దల మాటలు వినడమే మీకు శ్రేయస్కరం న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడటానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తారు అవివాహితులైన స్త్రీలకు వివాహం జరుగుతుంది నిత్యం ఆరావళి కుక్కంతో శ్రీలక్ష్మి చందనంతో మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం నూతన ఉద్యోగాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉన్న స్వయంకృత అపరాధాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈ సంవత్సరం మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది కుని స్త్రీలు రుద్రాక్షలు ధరించరాదు వితంతువులు ధరించవచ్చు నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న ప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com వివరాలకి ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని కాల్ చేయండి సింహరాశి వారికి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజభూజ్యం ఆరు అవమానం మూడు సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు దైవానుగ్రహాలకు పూర్తి చేస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో ఒడుదుడుకులు ఉన్న సమయానికి ధనం చేతికంతుంది విద్యా అన్న విషయాలు సానుకూలపడతాయి మంచి ఉద్యోగం లభిస్తుంది నూతన వ్యాపార వ్యూహాలు బాగుంటాయి వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటారు నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఎన్నుకున్నటువంటి ప్రదేశాలను బట్టి లాభ నష్టాలు ఉంటాయి మహోన్నతమైన శిఖరాలను అధిరోహించాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు మీరు శ్రమించిన ఒకనొక వ్యవహారం లాభిస్తుంది ఒక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం సానుకూల ఫలితాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ శక్తి కొలిసి సహాయపడతారు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వికలాంగులు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహ సహకారాలని అందజేస్తారు విదేశాల నుండి కూడా నిధులు పోగు చేసి వారికి సహాయం చేద్దామనుకున్న మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైందోళ్ళు అడ్డుపడతారు మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి గ్రీన్ కార్డు లభిస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు వాతావరణ పరిస్థితులు వలన ఇబ్బంది కలుగుతుంది లీజులకు సంబంధించిన విషయాలు ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదం అవుతాయి మీరు నిలబెట్టిన మీ ఆత్మీయులు సన్నిహితులు రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు మీకు లభిస్తాయి వ్యాపారానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నామా అని ఓ దశలో ఆలోచిస్తారు ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం రాజకీయ పలుకుబడి మిమ్మల్ని రక్షిస్తాయి ప్రైవేటు వ్యక్తుల నుండి లోనులు తీసుకోవాల్సిన పరిస్థితి బహుశా రావచ్చు వృత్తి ఉద్యోగాల పట్ల అంకితభావంతో దివారాత్రులు శ్రమిస్తారు అందరూ మెప్పుల్ని పొందగలుగుతారు ప్రమోషన్ లభిస్తుంది శుభకార్యాలు లాభిస్తాయి కానీ కొంతమంది కోహనా వ్యక్తుల వల్ల మీ శ్రమ అంకితభావం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది మీ వ్యక్తిగత మీ వ్యక్తిత్వంలో దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వ చేస్తారు వివాదంలో ఉన్న ఆస్తితగాదాల పట్ల జోక్యం చేసుకోరు దాని పట్ల భ్రాంతి కలిగి ఉండరు రక్తాన్నంలో భాగం పంచుకోవడానికి ఇష్టపడరు కోర్టు తీర్పుల ప్రకారం ఎవరికి వచ్చిన భాగం వారు తీసుకోండి అని తెగేసి చెబుతారు మొత్తం మీద సంవత్సర పదమార్థం కంటే కూడాను సంవత్సర ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంది సింహరాశి వారికి మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు అదేవిధంగా ఈ సింహరాశి వారు రుద్ర పాశుపత హోమం చేయటం ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన ఈ పాశుపత హోమాలు ఏవైనా సరే ఎక్కడంటే అక్కడ చేయడానికి వీల్లేదు దీన్ని కేవలం శ్రీశైలంలో జ్యోతిర్లింగ క్షేత్రంలో సముద్ర నది నదీ ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో మాత్రమే చేయాలి కనుక ఈ రకమైన హోమం చేయించడం వల్ల సంవత్సరం అంతా కూడా మీరు సౌఖ్యంగా ఉండగలుగుతారు నవగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ పోయి అన్ని మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు కావున ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది సింహరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది అవివాహితులైన వారికి వివాహం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగున్నాయి ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందుతారు విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి అంతర్గతమైన పట్టుదల మంచి ఫలితాలకు దారి తీస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు శ్రీలక్ష్మి చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించండి విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు అదేవిధంగా మీ ఆత్మవిశ్వాస సరైనటువంటి ఫలితాలు ఫలితాలను ఇవ్వదు విద్యా సాంస్కృతిక రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి క్రీడా రంగంలో ఉన్నవారికి అవార్డులు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అధికారుల వేధింపుల వల్ల బదిలీలకు సిద్ధమవుతారు విలువైనటువంటి వస్తువుల కొనుగోలులో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి చిట్టీలు వేయకండి ఫైనాన్స్ వ్యాపారానికి దూరంగా ఉండండి మీకు ఇష్టం లేకపోయినా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు మీ భావాలను స్పష్టంగా ప్రకటించడం వల్ల ఎన్నో వివాహ సంబంధాలను దూరం చేసుకుంటారు మీరు కళ్ళ స్వగృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఈపాటికి స్వగృహం ఉన్నవారికి స్థిరాస్తి ఏర్పడుతుంది సంతాన సంబంధమైన విషయంలో అసంతృప్తి ఉంటుంది సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపించవు మీకు ఇష్టం లేనటువంటి పనులను చేయించడమే కొంతమంది పనిగా పెట్టుకుంటారు మీ స్థానానికి ఓర్పుకి పరీక్ష పెడతారు ఆత్మీయులతో కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ విషయాల్లో ఇతర దోఖ్యం ఎక్కువ అవుతుంది పది మందికి సహాయం చేసే స్థితిలో ఉన్న సొంత సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చేతులకు కనిపిస్తున్నటువంటి కంటికి కనిపిస్తున్నటువంటి కర్కసమైన సంఖ్యలు పడతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి దివారాత్రులు శ్రమిస్తారు మీరు కలలు కన్న సామ్రాజ్యాన్ని మీరు మీరుగానే ఏర్పరచుకోవాలని శ్రమిస్తారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఏటువంటి వాటి కోసం మీరు శ్రమిస్తారు సాధిస్తారు వివాదాలకు విభేదాలకు కోర్టు అంతిమ పరిష్కారం చూపిస్తుంది భూములు శిరాసులు ఏర్పరచుకోవాలని ఆశపడతారు శ్రమతో సాధిస్తే సాధ్యంగా అనేది మీరు ఏదైనా గ్రహిస్తారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతాన బాసుపతి హోమం చేయించండి సంతాన సఫల్య కేంద్రాలను మాత్రం నమ్మవద్దు పునర్వివాహ ఫలితాలు చేసుకునే వారికి కాస్త అటు ఇటుగా అనుకూలమైనటువంటి సంబంధమే కుదురుతుంది జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమవుతుంది దీనినైనా సుఖమయం చేసుకోవాలని భావిస్తారు బ్యూటీ పార్లర్స్ నిలిపే వారికి కాలం వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు మెడిసిన్ సీట్ లభిస్తుంది బంధువుల్లో అసూయ ద్వేషాలు ఎక్కువ అవుతాయి నమ్ముకున్న వ్యక్తి మోసం చేస్తాడు పెద్దల అభిప్రాయాలను ధిక్కరించినందుకు తగిన మూల్యం చెల్లిస్తారు ప్రతి విషయంలోనూ పెద్దవాళ్ళను గౌరవించడం మీకు మేలు అన్య భాష నేర్చుకోవడానికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి కష్టపడతారు మీరు వద్దనుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక అవుతారు నిత్యం ఓం నమో నారాయణ వత్తులు వెలిగించండి సంతానం ఒక ఒకదారణ పడతారు మెరిట్ మార్కు సాధిస్తారు మీ ఆశయాలకు మేర చదువుకుంటారు ఇంట్లో ఒకరికి విదేశాల ఉద్యోగం వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు దొంగ స్వామీజీలు నమ్మి మోసపోతారు వివాహంగా మగ పనుల విషయం పెద్ద సమస్యగా మారుతుంది ఎన్నో సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి భృగుపాసుపత్రి హోమం చేయించండి తప్పకుండా సంబంధం కుదురుతుంది మీ పేరు మీద చేసేటటువంటి వ్యాపారాలు బాగుంటాయి సమాజంలో కుటుంబం కీర్తిపదిష్టలు పెరుగుతాయి ఆరోగ్యపరమైన విషయాలులో జాగ్రత్తలు చాలా అవసరం మోకాల నొప్పులు బాధించే అవకాశం ఉంది అన్ని విషయాలకు భగవంతుని మీద భారం వేయకుండా మానవ కృషి కూడా ఉండాలని భావిస్తారు ఇతరులు చెప్పకుండానే మీకు మీరే అనేక మార్పులు తె తెచ్చుకుంటారు పాస్పోర్టు గ్రీన్ కార్డు వంటి లభిస్తాయి నిత్యం సంరక్షాచరణంతో స్నానమాచరించండి పుని పునిశ్రీలు కన్నెలు రుద్రాక్షలు ధరించరాదు వితంతులు ధరించవచ్చు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజభూజ్యం రెండు అవమానవారు కన్యారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అందులో ఎక్కువగా అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రతి పని ఎంతో కష్టంతో పూర్తవుతుంది ముఖ్యమైన పనులు దైవానుగ్రహం వల్ల పూర్తవుతాయి నిష్కారణమైన విభేదాలు సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించకపోవడం జరుగుతుంది మీకన్నా సాయి తక్కువ వాళ్ళు సామర్థ్యం లేని వాళ్ళు మీకంటే ఉన్నత స్థానాల్లో ఉంటారు ఇటువంటి సంఘటనలు మానసిక వేదనకు దారితీస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు ఇంటర్వ్యూల్లో కూడా మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు మంచి ఉద్యోగం లభిస్తుంది కోర్టు పరంగా రావాల్సినటువంటి తీర్పుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది శిరాస్తుల సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి విద్యా సంబంధన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఉన్నత విద్యలు అభ్యర్థించగలుగుతారు టీచర్స్ వలన టీచర్స్ వలన ప్రొఫెసర్స్ వల్ల ఇబ్బందులు కలుగుతాయి కుల మత వర్గ ప్రాంతీయ విద్వేషాలు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపుతాయి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది లిఖితపూర్వకంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులకు ఒక్కర భాషను చెప్పి మీ ప్రయోజనాలు కొంతమంది అధికారులు అడ్డుకుంటారు న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వారసత్వంగా రావాల్సిన ఆస్తుల్లో మీకు అన్యాయం జరుగుతుంది కొంతమంది విషయంలో కొత్త ఆలోచనలు వేధిస్తాయి ఎన్నాళ్ళి జీవన గమనమని ప్రశ్నించుకుంటారు నైరాశ్యం వైరాగ్యం ఎక్కువ అవుతాయి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్కి లోను కావద్దు సంవత్సర పదమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భీష్ముడు అంతటి వాడు కర్ణుడిని అర్ధరదు అర్ధరథుడని చెప్పి నిర్ణయించి కుంగదీసినట్టుగా కొందరు పెద్దలు మీ మీద పక్షపాతంతో వ్యవహరిస్తారు న్యాయం చెప్పవలసిన వాళ్లే అన్యాయం చేస్తారు బంధువర్గం పరంగా ఆస్తుల పరంగా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని సంబంధించి మౌనం వహిస్తారు మీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందిన బంధువర్గం కూడా మీ విషయంలో ఇలాగే ప్రవర్తిస్తారు లోకం తీరు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆవేదన కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శారీరక సౌందర్య పోషణకు సంబంధించిన విషయాల్లో అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు ఆరోగ్యకరమైన వాతావరణంలో మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైన ప్రచారం మీ మీద కొనసాగుతుంది స్నేహానికి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తారు స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం పట్ల విరక్తి కలుగుతుంది సామాజిక కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ప్రింటింగ్ స్టేషనరీ హోటల్ లోహ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి అవి ముడిపడతాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాన్ని చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది స్టాంపింగ్ కోసం పైతనాన్ని చేసే వాళ్ళకి స్టాంపింగ్ లభిస్తుంది మొత్తం మీద విదేశీయాల సంబంధమైన విషయాలు కూడాను సానుకూలంగానే ఉన్నాయి ఈ కన్యారాశి వారు మహాపాశుపతి హోమం చేయించడం ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన ఈ మహాపాశుపతి హోమం అనేది శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరుగుతుంది ఈ యొక్క హోమాన్ని చేయించుకొని నవగ్రహ దోషాలు పోగొట్టుకొని అన్ని విధాలుగా మీరు బాగుండాలన్న ఉద్దేశంతో ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది తదుపరి కన్యారాశి కన్యారాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది అవివాహితులైన వారికి వివాహం కుదురుతుంది మంచి సంబంధం వస్తుంది ఇతర దేశాల్లో సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి మెడిసిన్ ఐఐటిలో సీటు వస్తుంది జీవితాశ్రయం సాధిస్తారు పెద్ద పెద్ద విషయాలు సానుకూలపడతాయి పరిష్కారం అవుతాయి ఎటువచ్చి చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి నమ్మక ద్రోహానికి గురవుతారు మాట తప్పే మనుషుల వల్ల ఇబ్బంది కలుగుతుంది ఆత్మీయులతో చట్టపరంగా విడిపోవలసిన పరిస్థితి రావచ్చు కొంతమంది విషయంలో ఇలా జరిగే అవకాశం ఉంది విలాసవంతమైన వస్తువులు సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ విషయాలు సంతాన సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి విద్యా సాంస్కృతిక వ్యవహారాల్లో గట్టి పోటీ ఎదుర్కొని మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ ఉంటేనే మీ శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి పోటీ లేని చోట మీరు అతి సామాన్యమైన మార్కులు మాత్రమే సాధించగలుగుతారు పోటీ పరీక్షలకు గాను దివారాతులు శ్రమించి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగపరంగా కొన్ని అదనపు బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది మీకు అనుభవం లేనటువంటి కొన్ని పదవులను నిర్వహించవలసి వస్తుంది గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు అరికాల మంటలు మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీ పరపతిని ఉపయోగించి మీ బంధువులకు ఫ్యామిలీ ఫ్రెండ్స్కు ఉద్యోగాలు ఇప్పించి మరపురానటువంటి మేలు చేస్తారు సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అన్ని విషయాలు బాగానే ఉన్నాయి పిల్లల మొండితనం అది మార్చలేని మీ అసక్తిత రెండూ కలిసి కోపం విసుగు తెప్పిస్తాయి పిల్లల విద్యా సంబంధిత విషయాలు బాగుంటాయి ఇవి మీకు ఓట కలిగించే అంశంగా మారుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు బయటికి రాకుండా జాగ్రత్త వహిస్తారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది గృహ నిర్మాణం అనే కోరిక కూడా నెరవేరుతుంది శుభకార్యాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి చిన్నప్పుడే నేర్చుకున్న విద్యా విజ్ఞాన సంబంధమైన విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి చట్టపరమైనటువంటి తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి స్వయం సంపాదనలో కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి కుటుంబానికి అండగా ఉంటారు కోపతాపాలకు దూరంగా ఉంటారు కానీ గతంలో బంధువులు ఆత్మీయులు చేసిన అవమానాలు చేదు జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం వస్తుంది క్రీడారంగంలో మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపు నో నోచుకుంటాయి సంగీత పరంగా మంచి ప్రఖ్యాతి అవార్డులు లభిస్తాయి టీవీ సినిమా రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన కాలం కొన్ని పా కొన్ని పాటలు మీరే పాడాలని మీరు పాడితేనే ఆకర్షణీయంగా ఉంటాయని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది సనాతన సాంప్రదాయాల పట్ల ఆచార వ్యవహారాల పట్ల గౌరవం కలిగి ఉంటారు ఓ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తాడు తెలివిగా చిక్కుల నుండి బయటపడతారు ప్రేమ వివాహాలు వైఫల్యం చెందుతాయి ఈ విషయాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోండి పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాస్పద అంశాలు దూరంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఇబ్బందులతో కూడినటువంటి సంభాషణలు బాధలు కష్టాలు వినడానికి కూడా ఇష్టపడరు మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపారాలు బాగా నడుస్తాయి వివిధ రకాల ఎలక్ట్రానిక్ సామాన్లు కొనుగోలు చేస్తారు గృహాలంకరణకు సౌందర్య పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతినిత్యం శ్రీ చందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి నిత్యం కనదుర్గంబ అష్టోత్రం పడించాలి నిత్యం పసుపు వృత్తులతోటి దీపారాధన చేయాలి గడిచిన రెండు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది పుని స్త్రీలు కన్యలు రుద్రాక్ష ధరించరాదు వితంతువులు ధరించవచ్చు వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ కామ్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ కి కాల్ చేయండి తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి పనులు నిదానంగా పూర్తవుతాయి సంవత్సర పదమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది మీ శ్రమకు తగినటువంటి ఫలితాలని కొంత కొంతమేరకు మాత్రమే మీ చేతికి అందుతాయి శరస సంబంధించినటువంటి వివాదాలు స సమిసిపోతాయి వృత్తి ఉద్యోగాల ఒడిదుడుకులు బంధువులతో విభేదాలు సంభవిస్తాయి ప్రేమ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి మహోన్నతమైన వ్యక్తులతో మీకు ఏర్పడిన సాన్నిహిత్య స్నేహం మీకు ఊరట కలిగిస్తాయి ఎలాంటి వర్గ విచక్షణ లేక అందరినీ కలుపుకొని ఐకమత్యంతో కొన్ని విజయాలు సాధిస్తారు అందులో రాజకీయ పరమైన విషయాలు కూడా ఉంటాయి స్త్రీల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లాభిస్తాయి క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో పరిస్థితులను సక్రమంగా అంచనా వేసి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు నిదానంగా అనుకున్నటువంటి పనులను పూర్తి చేస్తారు మితిమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టి వాస్తవ విషయాలు బేరీజు వేసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు సంవత్సర పథమార్థంలో కాలం కొంత కఠినంగా ఉన్నా నిర్భయంగా మీ కార్యక్రమాలను ఫలితాలు ఆశించకుండా చేసుకొని చెప్పదగినటువంటి సూచన విద్యా సంబంధమైన వ్యవహారాలు సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు ఉన్నత విద్యాభ్యాసము ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు సంపాదించడం ఐఐటి ఎంబీబీఎస్ వంటివి మొదలైనవి లాభిస్తాయి సీటు లభిస్తుంది జనరల్ నాలెడ్జ్ని మరింతగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగం కోసం రాసే పరీక్షలు విదేశాల్లో చదువుకోవడానికి రాసే పరీక్షలు ఫలిస్తాయి విదేశీయాన ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి యోగ్యత ఏర్పడుతుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు రెండు నెలలు అధికంగా ఇబ్బంది పడతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి నరకోశ అధికంగా ఉంటుంది కార్యాలయంలో మీపై నిష్కారణమైనటువంటి దుష్ప్రచారం చేసేవారికి బదిలీ అవుతుంది ఇందువల్ల మీకు ఓటర్ లభిస్తుంది కళా సాహిత్య వైద్య రంగాల్లోని వారికి కాలం అనుకూలంగా ఉంది సాంకేతిక రంగంలోని వారికి ఒడిదులుకులు సూచిస్తున్నాయి ఏది ఏమైనప్పుడు కూడాను శుభకార్యాల విషయంలో విజయం సాధించగలుగుతారు అవి ఒక ముడి అవి ఒక తలకి వస్తాయి ఇది స్త్రీలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది అంతేకాకుండా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది స్టాంపింగ్ ప్రయత్నాలు కూడాను సానుకూలపడతాయి మొత్తం మీద సమాజంలో మీకంటూ ఒక స్థానాన్ని గుర్తింపుని ఏర్పాటు చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల్ని ఆదుకోగలుగుతారు మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఎవైతే ఉన్నాయో వాటి సక్రమంగా నెరవేర్చగలుగుతారు ఇంకా సంపూర్ణమైన వివరాలు తెలుసుకోవాలంటే ములుగు డాట్ కామ్లో ఈ తులారాశి ఫలితాలు చూసుకోండి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అఘోర పాసుపతి హోమం చేయాలి ఎందుకంటే ఏలినాడు శని నడుస్తుంది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి అఘోర బాస్పతి హోమం చేయించాలి ఈ అఘోర బాస్పతి హోమం శ్రీశైలంలో చేస్తారు మా ఆశ్రమంలో కనుక ఈ సూచన మీకు అందరికీ కూడాను చెప్పడం అనేది జరుగుతుంది తదుపరి తులారాశి తులారాశిలో జన్మించిన స్త్రీలకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు జాగ్రత్త వహించాల్సిన కాలం కీళ్ళనొప్పులు బాధిస్తాయి సంతానానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇబ్బందులు కలిగిస్తాయి వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి యావత్ శక్తి ఉపయోగించవలసి వస్తుంది అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రావు పిల్లల మొండి వైఖరి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బంది పెడుతుంది సమిష్టిగా చేసే వ్యాపారంలో లాభం వస్తుంది అలంకార సంబంధమైన వ్యాపార విషయాల్లో మీ నూతన ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తాయి జీవితంలో ఆర్థిక పరిభుష్టి సాధించడానికి సొంతకాలం మీద నిలబడటానికి విశేషంగా శ్రమించి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు ప్రతికూల వాతావరణంలో కూడా సామాజిక పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇప్పటివరకు మిమ్మల్ని సులకన భావంతో చూసిన వారు ఉద్యోగం రాగానే భజన పనులుగా మారుతారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందడానికి శతవిధాల ప్రయత్నిస్తారు స్వప్రయోజనాల కోసం ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా పొందడానికి శతవిధాల ప్రయత్నిస్తారు ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారని ఓ విధమైన దృగ్భాంతికి మీరు లోనవుతారు ఆశ్చర్యం కాలం కఠినంగా ఉన్నప్పుడు ఒక అదృష్టపు కేరడం వల్ల అన్నీ సమస్యపోతాయి పూల మొక్కల వ్యాపారాలు పూల మొక్కల వ్యాపారాలు పాల వ్యాపారం చేతి ఉత్తి పనులు గురుపుగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రోత్సాహం లభించదు విద్యారంగంలో ఉన్నవారికి శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది మీ సామర్థ్యంతో కొన్ని విద్యా సంస్థలు పురోగతిని నడుస్తాయి మీరు ఒకళ్ళ మీద సంస్థ పురోగతి ఆధారపడి ఉంటుంది కంప్యూటర్ పరిజ్ఞానంలో నిపుణత సాధిస్తారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో మీ పదిష్టని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోగలుగుతారు మనసు మార్చుకొని సహోదర సహోదరి వర్గానికి చేయుతరిస్తారు దగ్గర ఉండి ప్రతి విషయంలోనూ శ్రద్ధ చూపిస్తారు మార్గదర్శకులు అవుతారు మీ వ్యక్తిగత సౌఖ్యాలు మానుకొని నమ్ముకున్న వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తారు అనూహ్యమైన కొన్ని సంఘటనల వల్ల ఓ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది ఆ వ్యక్తిని ఆహ్వానించాలో తిరస్కరించాలో తెలియనటువంటి డోలాయమైన పరిస్థితుల్లో ఉండిపోతారు వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాల కన్నా జీవితంలో మచ్చరైన మనిషిగా జీవించాలని నిర్ణయించుకుంటారు అందుకు అనుగుణంగానే మీ జీవితంలో ఎవరికీ చోటు ఇవ్వరు కారణాలు ఏవైనా ఓ వ్యక్తి మీ జీవితంలో విడిపోవటం జరుగుతుంది ఇది కొందరు విషయంలో మాత్రమే జరుగుతుంది కాలానికి దైవానికి కొన్ని విషయాలు వదిలేసి చూస్తూ ఉంటారు మీ హితవు కోరి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి వ్యాపార సంబంధమైన విద్యా సంబంధమైన బ్యాంకు సంబంధమైన లోన్లు లభిస్తాయి కొన్ని మొండి బాకీలు అవుతాయి అధిక వడ్డీల పీడను వదిలించుకోగలుగుతారు ఫైనాన్స్ స్కీములు చిట్టీలు లక్కీట్రాల వల్ల మోసపోతారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆరావళి కుంకుమంతో శ్రీ లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవిని పూజించండి స్పెక్యులేషన్కు షేర్ మార్కెట్లకు దూరంగా ఉండండి విలువైనటువంటి ఆపణాలు ఏర్పడతాయి వాయిదా పద్ధతుల్లో విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అవివాహితులకు వివాహ ప్రాప్తిగా చెప్పవచ్చు పునర్వివాహాల గురించి ప్రయత్నించే వారికి ఇది అనుకూల కాలం సర్పదోష నివారణ చూరణంతో స్నానం చేయండి ఆహార నియమాలు పాటించడం అవసరం అరుగుదల ఇబ్బందిగా మారుతుంది ఈ సంవత్సరం గ్రీన్ కార్డు లభిస్తుంది విదేశీ వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది కనుక ఆ ప్రయత్నాలు చేసేవారికి ఇది విజయవంతమైన సంవత్సరం ప్రతిరోజు ప్రతినిత్యం దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయండి దుష్టశక్తులకు దూరంగా ఉండండి పులి స్త్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించరాదు వితంతువులు ధరించవచ్చు తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండు వృషిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సృష్టిస్తున్నాయి అయినప్పటికీ ప్రధానమైన విషయాలు ముడిపడతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార మార్గం లభిస్తుంది వ్యక్తిగత స్థాయిని పెంచుకోగలుగుతారు కఠినమైన సవాళ్లను సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది అందరూ తోడుగా ఉన్న ఒంటరిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆర్థిక విధానపరమైన అంశాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది మీ సామర్థ్యాన్ని తగిన గుర్తింపు లభిస్తుంది అయితే ఆశించినటువంటి జీతం మాత్రం రాదు కుటుంబపరమైనటువంటి విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి విదేశీయాల సంబంధమైన విషయాలు విదేశాల్లో చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు స సమస్యల ద్వితీయార్థంలో ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి బ్యాంకు రుణాలు చేస్తారు రాజకీయ పరణ పలుకుబడి ఉపయోగపడుతుంది రాజకీయాల్లో రాణిస్తారు కఠినమైనటువంటి లక్ష్య సాధనకు విశేషమైనటువంటి కృషి చేస్తారు అనువంశిక ఆస్తులు కలిసి వస్తాయి దీర్ఘకాలిక ప్రాణమిత్రులతో విభేదాలు వస్తాయి మీ సహోదర సహోదరి వర్గం మీకు వ్యతిరేకంగా మీ తల్లిదండ్రుల వద్ద పెద్దల వద్ద వ్యతిరేక ప్రచారం చేస్తారు విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది కోర్టు జోక్యం వల్ల ఉద్యోగాన్ని న్యాయం జరుగుతుంది డబ్బులు అమ్ముడుపోయేటువంటి అధికారుల వద్ద పనిచేయకూడదని నిశ్చయించుకుంటారు కొంతమంది విషయంలో వాలంటీర్ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది కుటుంబ ఖర్చులు అధికంగా ఉంటాయి అసమర్థులైనటువంటి ఆంతరంగిక స్నేహితు వర్గాన్ని దూరంగా ఉంచుతారు మీరు ఒక కీలక బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు ఆ పదవిలో ఉన్నప్పుడు మీపై తప్పుడు ప్రచారాలు అపరిందలు చోటు చేసుకుంటాయి మీ మీద పడిన బురదని వదులుచుకునే ప్రయత్నం చేయరు కాలానికి దైవానికి వదిలేసి మిన్నకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సర పదమాత్రంలో లాభిస్తాయి రాజకీయ పేర్వేలకు దూరంగా ఉండటం వల్ల ఓ వర్గానికి దూరం అవుతారు కొంతమంది విషయంలో కలకాలం కలిసి ఉండాల్సిన వారితో విభేదాలు వచ్చి చట్టపరంగా శాస్త్రంగా విడిపోతారు ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది కలివిగ ధర్మం సనాతన సాంప్రదాయాలకు విలువలకు తీసి పాదేస్తుంది చాలా సందర్భాల్లో మానవుడు బలహీనుడని చెప్పని భావిస్తారు కానీ అన్ని విషయాల్లో మానవుడు భగవత్ సంకల్పం ముందు బలహీనుడేనని చెప్పని గుర్తించలేరు కఠోరమైన ఈ సత్యాన్ని మీరు గమనించలేరు సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు వాళ్ళ పురోగతికి బంధువుల్లో కొంతమంది సహాయపడతారు ప్రభుత్వ పరంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీరు ఇచ్చిన ఉత్తర్వులు విభేదాస్పదం అవుతాయి మీ వ్యక్తిత్వాన్ని గుడ్ నిలబెట్టుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది సహజ వర్గంలోనే ఓ వ్యక్తి ఉన్నత స్థాయి పొందుతాడు గృహశాంతి ఏర్పరచుకోవడానికి తగిన వ్యూహాన్ని అనుసరిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మసాక్షి విరుద్ధంగా సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయరు సంవత్సర పదమార్థంలో కొన్ని కీలకమైన విషయాల్లో విజయవంతం కాకపోయినా సాంకేతిక అంశాలు అడ్డు వస్తాయి అందుకని అవి విజయవంతం కావు శక్తికి మించి శ్రమిస్తారు అందరూ కూడి వచ్చి సాయం చేస్తామని మాటిస్తారు సంవత్సర ద్వితీయార్థంలో అన్ని రకాల పనులు పూర్తవుతాయి సమస్యలు మొదలగానే కొంతమంది మోంసాడు చేస్తారు కష్టాలు ఎప్పుడు ఒంటరిగా రావు రెండో మూడో కలిసే వస్తాయి ఆర్థిక ఇబ్బందుల నుండి కుటుంబ వ్యవహారాలు పరిష్కరించాల్సిన పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో వైరివర్గం చిరాకు పడుతున్న సరణలో అండదండగా ఉంటాడని భావించిన ఓ జీవి శాశ్వతంగా అవడం జరుగుతుంది ఈ సమస్యల వలయం నుండి బయటికి రావాల్సిన స్థితిలో ఆర్థిక ఒత్తిళ్ళు అనారోగ్యం న్యాయపరమైన ఒత్తిళ్ళు వస్తాయి ఏది ఏమైనప్పటికీ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు స్త్రీలకి పురుషులకి కూడాను శుభకార్యాలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనా సంవత్సర పదమాతం కంటే కూడాను ద్వితీయార్థంలో కొన్ని ప్రధానమైనటువంటి విషయాల్లో మీరు విజయం సాధించగలుగుతారు ఏలినాడు శని ప్రభావం తీవ్రంగా నడుస్తుంది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయాలి అదేవిధంగా అఘోర పాసుపతి హోమం చేయాలి ఇది తప్పనిసరిగా ఈ హోమం నిర్వహించాలి దీన్ని జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మా ఆశ్రమంలో ఈ యొక్క హోమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడాను ఈ హోమం చేయించుకొని సానుకూలమైన ఫలితాలు పొందాలని మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఈ వృషిక రాశి వారికి సంబంధించిన మిగిలినటువంటి ఫలితాలన్నీ కూడా మీరు వెబ్సైట్లో చదువుకోవచ్చు దాన్ని తగిన విధంగా మీరు నడుచుకోవచ్చు కృషికి రాసి వారికి ఆక ఆసక్తికరమైనటువంటి కలుసుబాటు ఉంటుంది చేసిన కృషికి శ్రమకు తగిన ఫలితం కాస్త ఆలస్యంగా వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ మార్కులు స్కాలర్షిప్పులు వస్తాయి సాహిత్య కళారంగాల్లో సాంస్కృతిక రంగంలో అభివృద్ధి బాగుంటుంది పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్స్ వృద్ధి చెందుతాయి ఫైనాన్షియల్ స్కీమ్స్ నష్టపరుస్తాయి గత అనుభవాలను గుర్తుంచుకోండి అందరూ అభిమానంతో ప్రేమతో చూస్తారు మీరు వేసే ప్రతి అడుగు అభివృద్ధికి సోపానం కావాలని చాలామంది కోరుకుంటారు అనారోగ్యమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ లాభిస్తాయి అధ్యాపకుల వల్ల లాభం పొందుతారు కోపం మాట దురుస్తను తగ్గించుకోవాలి స్థిరాస్తులు ఏర్పడతాయి క్ర క్రమక్రమంగా ఆర్థికపరమైన పురోగతి బా బాగుంటుంది సివిల్ సర్వీసుల్లో అవుతారు ఐఐటి సీటు వస్తుంది మెడిసిన్ సీటు వస్తుంది విదేశాలు చదువుకోవడానికి అవకాశం వస్తుంది దీర్ఘకాలిక ఇబ్బందుల నుండి బయటపడతారు ప్రేమ వివాహాలు ఫలిస్తాయి కాపురాలు మాత్రం బాగుండవు జాగ్రత్త వహించండి పోటీ పరీక్షలకు ముందు షికాకులు ఎదురైన విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు మోకాళ్ళ నొప్పులు కీడ నొప్పులు కొద్దిగా బాధిస్తాయి రాజకీయ పదవి ప్రాప్తి ఉంటుంది ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది సమాజంలో స్త్రీలకు ఎదురయ్యేటువంటి సమస్యలు మీ దాకా వస్తాయి వాటిని పట్టించుకోకుండా మీ దారిని మీరు వెళ్తారు చిల్లర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని నిశ్చయించుకుంటారు నూతన భాషలు నేర్చుకుంటారు అన్య భాషల్లో ఉన్న మీ ప్రావీణ్యం ఉపయోగపడుతుంది కంటి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి సైట్ రాకుండా జాగ్రత్త పడండి పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మధ్యవర్తుల వల్ల మేలు జరుగుతుంది అవివాహితులైన వారికి వివాహం కుదురుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ పేరు మీద ఉన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది మీరు చదివినటువంటి చదువుకు సంబంధించిన ఉద్యోగం కొద్దిపాటి ఆలస్యంగా వస్తుంది సన్నిహితులు స్నేహితులు బంధువుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది మంచి భర్త లభిస్తాడు ఉద్యోగపరంగా మీ ఎదుగుదల చూడలేక కొంతమంది వ్యక్తులు నిందలు పుకార్లు ప్రచారం చేస్తారు వీటన్నింటినీ మీరు లెక్క చేయరు ఉద్యోగపరంగా మీరు ఇచ్చేటువంటి ఆదేశాలను కొంతమంది లెక్క చేయరు కఠినమైన ఈ సమస్యను పై అధికారుల ద్వారా పరిష్కరించుకుంటారు నిందలు పుకార్లు అబద్ధాలని చెప్పి తేలిపోతుంది చట్ట చట్టపరమైన ఉద్యోగపరమైన హక్కులను అధికారులు మీకు అనుకూలంగా మంచుకోగలుగుతారు దొంగ స్వామీజీలను నమ్మటం వలన నష్టపోతారు అతీంద్రియ శక్తులు మీ మీద పనిచేయడం లేదని గ్రహించండి అనవసరమైనటువంటి అనుమానాలకు తరదించండి నిత్యం శ్రీ లక్ష్మీ చందనంతో దేవి పూజ చేయండి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి సాంప్రదాయక వంటకాల కన్నా ఫాస్ట్ ఫుడ్స్నే ఇష్టపడతారు కొంతమంది విషయంలో వైవాహిక జీవితంలో అన్యోన్యత లోపించినట్టుగా భావిస్తారు విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు లాభం చేకూర్చే కొన్ని ప్రయాణాలు సంభవిస్తాయి నిత్యం హనుమాన్ మత్తులతో దీపారాధన చేయండి దీపారాధనకు అష్టమూలిక దైలాన్ని ఉపయోగించండి పొదుపు పథకాలు అమలు చేసి లబ్ధి పొందుతారు ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది విలువైన వస్తువుల భద్రత పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించండి దొంగ భయం పొంచి ఉంది బ్యూటీ పార్లర్ నడిపే వారికి అనుకూలంగా ఉంది మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది పునిశ్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించరాదు వితంతూరు ధరించవచ్చు తదుపరి ధనస రాశి ధనసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ నాలుగు అవమానం రెండు ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది సంవత్సర పదమాత్రం కన్నా ద్వితీయార్థం బాగుంది అనుకున్న పనులు మూడు వందలు పూర్తి అవుతాయి ఆర్థిక పనులు సర్దుబాటు ఎక్కువ అవుతాయి డబ్బులు వస్తాయి కానీ చేతులు నిలబడవు సమస్యలు వస్తాయి సమస్య పోతాయి ప్రతి విషయం కొండంత కష్టంగా అనిపిస్తుంది మబ్బులంత తొందరగా విడిపోతుంది మనోధైర్యం చాలా అవసరం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థితి సాధించాలని మనం మంత్రోపదేశం తీసుకుంటారు క్రమబద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు చిన్న విషయాలు కూడా అతిగా ప్రతిస్పందిస్తారు ఆర్థిక స్థితి బాగుంటుంది మీ సలహాలను పెట్టిన వారు పోయిన నష్టం సంభవిస్తుంది మీ సన్నిహితులను మందలించి తన సహాయం కూడా చేసి అందిస్తారు జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఓ స్త్రీని వదిలించుకోవడానికి న్యాయ పోరాటం చేయవలసి వస్తుంది మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఉద్యోగాన్ని సరైనటువంటి కారణం లేకుండా కొంతకాలం సెలవు పెడతారు స్త్రీ స్త్రీ పురుషుల అనుబంధానికి స్నేహానికి ఎవరైతే ఒక్కర భాష చెబుతున్నారో మీతో ఏకీభవించనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరు అభిమానించినటువంటి స్త్రీ కనుమరుగవుతుంది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది ఈ విషయాన్ని మౌనంగా పౌరిస్తారు కొంతమంది విషయంలో వన్ సైడ్లో ఫలించదు మీ ఊహలకు అపోహలకు భయాలకు ఇతరులను నిష్కారణంగా బలి ఇతరుల విధానాలను మీరు అధిక ఇతరుల విధానాలకు మీరు అధిక ప్రభావితులవుతారు కొంతలో కొంత ఇది మేలు చేస్తుంది వాస్తవాలను స్పష్టంగా గ్రహిస్తారు ఊహాలోకాలను విహరించేటువంటి పరిస్థితికి స్వస్థ చెబుతారు దొంగ స్వామిజీల నష్టపోతారు ఇతరుల నుండి సలహాలు తీసుకునే పద్ధతికి స్వస్థ చెబుతారు మంచి చెడు మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఊపకాయం ఒళ్ళు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు ఇది ఆరంభ సూరత్వమే కానీ విధి విధానంగా చేయలేరు కొన్ని సమయాల్లో మీ సామర్థ్యాన్ని నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిప్పు లాంటి మనిషిగా మీ నిజాయితీని నిరూపించుకుంటారు ప్రతిరోజు దైవికం అనే పొడితోడు ధూపం వేయండి దుష్టశక్తులకు దూరంగా ఉండండి ఇదే పరిస్థితి మీ కుట్రదారులకు కూడా ఏర్పడుతుంది మీ వీళ్ళు నిజాయితీ నిరూపించుకోలేక మొగం చాటు చేస్తారు విజయం మీదే అవుతుంది మరిన్ని విషయాల్ని మునుగు డాట్ చూసుకోండి ఈ ధనసరాశి వారికి కూడా ప్రబలమైనటువంటి ఏలినాడు శని నడుస్తుంది కనుక ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం జయించాలి అదేవిధంగా అఘోర పాస్పతి హోమం శ్రీశైలంలో జయించాలి దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూర్తి వివరాలు ములుగు డాట్ కామ్లో ఈ ధనస రాశిలో చూసుకుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మీకు చాలా మంచి జరుగుతుంది తదుపరి రాశి ధనసు రాశిలో జన్మించిన స్త్రీలు ఈ సంవత్సరం జీవితాశయం సాధిస్తారు నూతన నిర్ణయాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తారు కుటుంబ పురోగతికి శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు పొదుపు చేసిన ధనంతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఆభరణాల పట్ల గతంలో ఉన్న మోజు తగ్గుతుంది అవివాహితులైన వారికి వివాహకాలం సన్నిహిత బంధువులు విమర్శించి బాధించిన పైకి రెక్కలేనట్టుగా ఉంటారు మీ నుండి ఎటువంటి వ్యతిరేకత లేకపోయినా ముఖ్యమైన వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు న్యాయపరమైన చిక్కులు పోరాటాలు ఓ ధరికి చేరుతాయి మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళను వదిలించుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు చాలా సందర్భాల్లో మీకు ఇష్టం లేని విషయాలపైనే చర్చించవలసి వస్తుంది మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భగవంతులే నిర్ణయాలు తీసుకుంటాడని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి పిహెచ్ఈ వంటివి పూర్తవుతాయి సివిల్ సర్వీసులకు పోటీ పరీక్షలకు ఎంపిక అవుతారు సరదాగా ఇతర భాషలు నేర్చుకుంటారు వినోదం పేరిట ప్రసారం అవుతున్న అసభ్య సీరియల్స్కు దూరంగా ఉంటారని నిర్ణయించుకుంటారు ముఖ్యంగా పిల్లలు టీవీ చూడకుండా జాగ్రత్త వహిస్తారు పెళ్లి చూపులు వంటి తతంగాలు మీకు నచ్చవు సనాతన సాంప్రదాయాన్ని గౌరవించాలని కుటుంబ ప్రతిష్ట నిలబెట్టడానికి కొన్ని ఇష్టం లేని పనులు చేస్తారు మీరు ఓ ప్రశాంతమైన దారిలో పెడుతుంటే మిమ్మల్ని మరో మార్గంలో లాగాలని మీ మిత్రులు ప్రయత్నిస్తారు ఆశలు చూపిస్తారు పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడానికి మీరు మొగ్గు చూపుతారు మీ మీద ఏ ప్రలోభాలు పనిచేయవు సంతానం మీద మీరు పెంచుకున్న ఆశలు సఫలీకృతం ఉంటాయి కొంతమందికి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం జీవిత అనుభవాలు ఎదురవుతాయి ఎట్టకేలకు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దిగులు చెందకండి ప్రేమ వివాహాలు విఫలమవుతాయి చాలామందికి మీ సంపాదన మీద ఉన్న ప్రేమ మీ మీద ఉండదు ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గరిస్తారు ప్రతిరోజు ప్రతి లక్ష్యం అష్టమూలికా దయనంతో లక్ష్మీ తామర వృత్తితో దీపారాధన చేయండి దైవికమనే పొడి చాలా విశిష్టమైంది ఈ పొడితోటి ధూపం వేయండి శ్రీలక్ష్మి చందనాన్ని ధరించండి శ్రీలక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి మంచి ఫలితాలు వస్తాయి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు వస్తుంది ధనసు రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న కారణం చేత ఎనిమిది శనివారాల శని తైలాభిషేకం చేయాలి అఘోర పాశుపతి హోమం తప్పనిసరిగా చేయించాలి విదేశాల నుండి వచ్చిన సమాచారం వల్ల భవిష్యత్ కార్యాచరణలో మార్పు చేస్తారు మారుతున్న ప్రపంచ స్థితిగతులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన పాశపతి హోమం చేయాలి విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి జ్ఞానచూర్ణాన్ని సేవించాలి గృహ నిర్మాణ సంబంధమైన మీ కళ నెరవేరుతుంది విద్యా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో రాణిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు మోకాడ నొప్పులు నొప్పులు పాదాల మంటలు బాధించే అవకాశం ఉంది కేశ సంరక్షణకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోండి జుట్టు రాలిపోకుండా జాగ్రత్తపడండి పరోక్షంగా మీ మీద ఆధారపడిన రక్త సంబంధికులు సన్నిహితులకు మీ శక్తికి సహాయం చేస్తారు కొన్ని సందర్భాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని ఉన్న ప్రేమ అందుకు అడ్డంకి అవుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది పురి స్త్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించరాదు వితంతువులు ధరించవచ్చు ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజభూజ్యం ఏడు అవమానం రెండు మకర వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి స్థిరత్వం కలుగుతుంది సంవత్సర ప్రథమార్థంలో ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యమైన రెండు కార్యక్రమాలు శనిగ్రహ అనుకూలత వల్ల పూర్తి అవుతాయి అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వస్తాయి స్వయంకృత అపరాధాల వల్ల నష్టాన్ని పూరించుకోవడానికి కఠినమైన క్రమశిక్షణతో మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు కొత్త మిత్రులు దూరం అవుతారు పాత మిత్రులు దగ్గరవుతారు రాజకీయ పరమైన విషయ విషయాల్లో మీ జోక్యం అవుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి విలువ పెరుగుతుంది మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేయాలనే మీ ఆరాటం ఫలిస్తుంది సమాజంలో ఉన్నత స్థానంలో వారికి మీ సలహాలు సంప్రదింపులు అవసరం అవుతాయి మొండిగబడిన ఓ అధికారి ఎంతమంది ముఖ్యులు చెప్పినా మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మీ పార్టీ సైంధవుల్లో అడ్డుపడుతున్న అధికారికి స్థాన సంభవిస్తుంది దాంతో మీ సమస్య తీరిపోతుంది మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది సాఫ్ట్వేర్ రంగంలోని వారికి శక్తి సామర్థ్యాలు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది విదేశాల్లో చదువుకోవాలనుకునే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది అంతేగాక విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అటువంటి అవకాశాలు లభిస్తాయి ఆరో ఆరోగ్యపరంగా చిన్న చిన్న చిక్కులు ఏర్పడతాయి కుడి మోకాలికి సంబంధించి ఎలాంటి నొప్పులు రాకుండా జాగ్రత్త పడండి స్పెక్యులేషన్ దూరంగా ఉండండి మిమ్మల్ని నిత్యం పొగిడేటువంటి భజన బృందాలకు కూడా జాగ్రత్తగా ఉండండి మోసగాళ్ళ మాటలు విని ఆత్మీయులను దూరం చేసుకుంటారు మీ మీ కార్యక్రమాలన్నీ క్రమశిక్షణాయుతంగా రహస్యంగా ముందుకు సాగుతాయి సహోదర సహోదరి వర్గానికి మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు విలువైన భూమిని కొనుగోలు చేస్తారు కమర్షియల్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు మీ కొనుగోళ్లు అన్నీ గోప్యంగానే ఉంటాయి ఉద్యోగంలో బదిలీ వేడు తప్పకపోవచ్చు అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది శుభకార్యాల విషయం కూడాను శుభప్రదంగా ఉంది మానసికమైన సంతోషం కలుగుతుంది ఈ మకర రాశి వారికి ఏలిన్ శని రాబోతోంది ఇంకొక ఆరు నెలల్లో అందుకని ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి ఈ రాశి వారి సంవత్సరం ఒక హోమం ఏంటంటే అఘోర పాశ్వత హోమం చేయించాలి ఇది శ్రీశైలంలో మా ఆశ్రమంలో జరుగుతుంది ఈ హోమం చేయించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు పోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది విద్యా విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యా సంస్థలు సామాజిక సేవా సంస్థలు బాగా నడుస్తాయి మంచి పేరు వస్తుంది మొండికు సంతానాన్ని ఓ దారిలో పెట్టగలుగుతారు పొదుపు చేసిన ధనం అక్కడికి వస్తుంది ప్రతిరోజు ప్రతి నిత్యం శ్రీ లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించండి శ్రీలక్ష్మి చందనాన్ని ధరించండి స్వగ్రవ యోగం కలుగుతుంది విలువైన ఆభరణాలు వస్తువులు ఏర్పడతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అవివాహితులైన వారికి వివాహకాలం పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి యోగా మెడిటేషన్ వంటివి చేస్తారు ఉన్నతలో సగ్గా కనపడటానికి ప్రయత్నిస్తారు అలంకార సామాగ్రి అమ్మేవారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి సానుకూలంగా ఉంది కొంతమందికి జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది చట్టపరంగా విడిపోయే పరిస్థితి గోచరిస్తుంది పుట్టింటి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో విచారించడం పెద్ద నేరంగా పరిగణింపబడుతుంది మీరు ఫోన్లలో సెల్ ఫోన్లలో ఏమేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని మీ ఇంట్లో వాళ్లే పరిశోధిస్తారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సాధిస్తారు చాలామంది దృష్టి మీ సంపాదన మీదే ఉంటుంది విదేశాల్లో చదువుకునే అవకాశాలు కలిసి వస్తాయి అవివాహితులైన వారికి వివాహం కుదురుతుంది రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి అనేక మందికి సలహాలు ఇచ్చి మేధావిగా మంచి స్నేహితులారిగా పేరు తెచ్చుకున్న మీరు సొంత విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కంగారు పడతారు జీవితంలో మొదటిసారిగా ఓ వ్యక్తి చేతిలో మోసపోవడం జరుగుతుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు లభిస్తుంది క్రీడా సాంస్కృతిక రంగాల్లో మంచి పదిపు లభిస్తుంది ఇతరుల ఈశ్యా ద్వేషాలను లెక్కచేయకపోవటమే మీ గొప్పతనం సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి నిత్యం సర్పదోష నివారణ స్నానం స్నానమాచరించండి సర్పదోషాలు పోతాయి కార్యాలయంలో మీరు చేసే పని నలుగురికి ఆదర్శవంతం అవుతుంది అదే కొంతమంది అసూయ కూడా కారణమవుతుంది చిన్ననాటి స్నేహితులకు సహాయం చేయలేకపోయామన్న బాధ కలుగుతుంది దూర ప్రాంత విద్యా విషయాలు ఫలిస్తాయి చదువుకు సంబంధించిన బ్యాంకు రుణాలు లభిస్తాయి పెద్దల మీద గౌరవంతో కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు బంధువులతో ఉన్న భేదాభిప్రాయాలు ఉన్న ఇబ్బందులు బయటికి రాకుండా జాగ్రత్త పడతారు ఆర్థిక వ్యవహారాలు ధరికి వస్తాయి గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది కొంతమంది విషయంలో ప్రేమ పెళ్లి వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి ప్రేమ వివాహాలు ముడిపడవు జీవిత భాగస్వామితో చాలా తక్కువ సమయంలో విభేదాలు వస్తాయి అసూయాగ్రస్తులైన తోటి స్త్రీల వల్ల ఇబ్బంది పడతారు అత్యున్నతమైన సాంకేతిక విద్యను అభ్యర్థిస్తారు ఐఐటి వంటివి లాభిస్తాయి టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు తాత్కాలిక ఉద్యోగాలు చేసుకున్న వారికి పర్మనెంట్ అవుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది మానసిక సంతోషం కలుగుతుంది పులి స్త్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించరాదు వితంతువులు ధరించవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం మూడు అవమానం ఐదు కుంభరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది సంవత్సర పదమార్థం ద్వితీయార్థం రెండు బాగున్నాయి ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతను తెలుసుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నిర్మాణ సంబంధమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి సమాజంలో గుడ్విల్ పెరుగుతుంది కుటుంబం కొరకు అధికంగా ధనం ఖర్చు చేస్తారు ఏదో ఒక ఖర్చుకు తగ్గించుకోవాలని మీరు ప్రయత్నించిన సఫలీకృతం కాలేరు విచిత్రమైన విషయం ఏమిటంటే అవసరం వచ్చినప్పుడు డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తుంది అవసరం లేనప్పుడు డబ్బు ఏ విధంగానూ రాదు కొన్ని వెళ్లి సంబంధాలు దగ్గర వరకు వచ్చి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపోతాయి అనేక రకాలైన ఒడిదులు ఏర్పడతాయి జ్యోతిష్కుల అభిప్రాయాల వల్ల కూడా కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి తప్పిపోతాయి ఆటుపోటు ఏర్పడిన చివరకు మంచి సంబంధం కుదురుతుంది ఆధ్యాత్మిక రంగంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి దొంగ స్వామీజీని నమ్మి మోసపోతారు వ్యాపార రంగంలో వ్యాపార విషయంలో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలమైన ఫలితాలను ఇస్తాయి సన్నిహితుల సలహాలు తీసుకున్నందుకు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి నిర్లక్ష్యం పనికిరాదు కాంట్రాక్టులు లైసెన్సులు సబ్ కాంట్రాక్టులు మొదలైనవి లాభిస్తాయి వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైన వ్యాపారం వృద్ధి చెందుతుంది సంతాన పురోగతి కుటుంబ పురోగతి బాగుంటుంది సామాజికంగా రాజకీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సంతాన విషయమే ఎక్కువగా శ్రద్ధ కనపరుస్తారు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మీ సాయశక్తులా ప్రయత్నిస్తారు సంతానం కోసం అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇవి వృధా ఖర్చులు కావు సంతానానికి బంగారు అవుతాయి కొన్ని సందర్భాల్లో ఇంట్లో అప్రశాంత వాతావరణం చిల్లర తగాదాలు ఏర్పడతాయి మీ తగాదాల ప్రభావం పిల్లల మీద పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అందు అందువల్ల కష్ట కష్టమైన నిష్ఠూరమైన కోపానికి ఎక్కడా తావద్దు దూర ప్రాంతాల్లో ఉన్న మీ సన్నిహిత వర్గానికి రక్త సంబంధికులకు మేలు చేస్తారు వాళ్ళ డబ్బులతో వారి పేరు మీద ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తారు వాటి విలువ ఇక్కడ నాలుగింతలు అవుతుంది ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళ ఆస్తులను వారికి భద్రంగా అప్పగిస్తారు మీ మీ బంధువుల్లో మీ నిజాయితీ ప్రశంసింపబడుతుంది కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కలిసి రాకపోతే మీ రూపాయి పోగొట్టుకుంటారు కానీ ఎదుటివాళ్ళ యొక్క నెత్తిన చేతిని చేయి పెట్టాలని వాళ్ళ నెత్తిన చేయి పెట్టాలనే ఆలోచన మాత్రం మీకు రావు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఈ కుంభరాశి వారు మహాపాశుపతి హోమం చేయించడం చాలా చెప్పదగినటువంటి సూచన ఈ మహాపాశుపతి హోమం చేస్తే అన్ని రకాలుగా కూడాను గ్రహదోషాలు పోయి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అభివృద్ధి కనపడుతుంది రుణాలు కూడా తీరిపోతాయి కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది ఈ కుంభరాశికి సంబంధించిన విషయాలు క్లుప్తంగా మనవి చేశాను పూర్తి వివరాలు మీరు ములుగు డాట్ కామ్ వెబ్సైట్లో చదువుకుంటే మీకు ఒక దశ నిర్దేశం అనేది తెలుస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది మీ పేరు మీద చేసే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మొండికి పడిన సంతానాన్ని ఓ దారిలో పెట్టగలుగుతారు పొదుపు చేసిన ధనం ఉపయోగపడుతుంది స్వగృహం లేని వారికి స్వగృహం ఏర్పడుతుంది విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు అవివాహితులు లేని వారికి కాలం పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి చక్కటి ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక వ్యాయామం యోగా చేస్తారు ఉన్నంతలో బాగా కనపడడానికి ప్రయత్నిస్తారు అలంకార సామాగ్రి అమ్మేవారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి బ్యూటీ పార్లర్స్ నిలిపేవారికి కాలం బాగుంది కుటుంబ సంబంధిత వ్యవహారాలు మధ్య మధ్యలో చిక్కాకు పెడతాయి కొంతమంది విషయంలో జీవిత భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరి చట్టబద్ధంగా విడిపోయే పరిస్థితి గోచరిస్తుంది పుట్టింటి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో విచారించడం కూడా పెద్ద నేరంగా పరిగణింపబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉన్నత విద్యా యోగం ఉంది పిహెచ్డి వంటివి చేస్తారు సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాలు సాధిస్తారు గ్రీన్ కార్డు లభిస్తుంది మోకాడు నొప్పులు వెన్ను నొప్పులు బాధించే అవకాశం ఉంది పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినకపోవటం వల్ల నష్టపోతారు సంతాన పురోభివృద్ధి మానసిక ఆనందానికి కారణమవుతుంది పిల్లల విషయమే జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదాలు వస్తాయి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం గైనిక్ ప్రాబ్లం సిబ్బంది పెట్టే అవకాశం ఉంది పరీక్షల పరంగా మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకత కనపరచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ప్రేమ పెళ్లిళ్ళు కులాంతర వివాహాలు చర్చనీయాంశం అవుతాయి మీరు మనోధైర్యంతో కుటుంబ అభివృద్ధి జయంగా పరిశ్రమిస్తారు వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి మీకు రావాల్సిన చిరచిరాస్తులు కోర్టు ద్వారా వస్తాయి ఇతరులు డాక్యుమెంట్స్ చేసిన మార్పుల వల్ల మోసం వల్ల కొంతవరకు నష్టపోతారు అయిన వాళ్ళు సన్నిహితులు మీ ప్రయోజనాలకు గండి కొడతారు సమాజంలో మానవీయ కోణాలు స్నేహం ధర్మం నశించి కేవలం ధన ప్రపంచం నడుస్తుందని గ్రహిస్తారు దుష్టులకు దుర్మార్గులకు సహాయం చేయకూడదని నిర్ణయించుకుంటారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తుంది కొంతమంది వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తారు మనోధైర్యం వహించండి సమాజంలో అనాదిగా స్త్రీ మోసపోవడం జరుగుతుందని గ్రహించి సరిపెట్టుకోండి కళాశాలలో రాగింగ్ చేస్తున్న వారికి తగిన విధంగా బుద్ధి చెప్తారు మంచి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు స్త్రీ అంటే అబల కాదు సఫలాన్ని నిరూపిస్తారు డ్రైవింగ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు ఆధునిక పోగడల పట్ల ఆకర్షితులవుతారు మీరు ధరించే దుస్తులు మాట్లాడే విధానం ఈ కాలానికి తగిన విధంగానే ఉంటుంది సనాతన సాంప్రదాయాల గురించి మీ దగ్గర మాట్లాడటానికి పెద్దవాళ్ళు సైతం చంకుతారు మనకిష్టమైన పద్ధతిలో మనం జీవించే ఉందని మీరు భావిస్తారు డిజైనింగ్ వర్క్ చేసేవారికి ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది సీజనల్ వ్యాప వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది పూజా ద్రవ్యాలు అమ్ముకునే షాపుల వారికి చాలా బాగుంది విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లోని మీ విదేశాల్లో మీ మనసుకు తగినటువంటి ఉద్యోగం జరుగుతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీకు మీరుగా పూర్తి చేసుకోగలుగుతారు మీ పేరు మీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది జీవితంలో ఓ ఆత్మీయుడితో విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు స్త్రీకి స్త్రీయ శత్రువు అన్న విషయం మీ విషయంలో మళ్లీ రుజువు అవుతుంది అన్ని రకాలుగా అష్టకష్టాలు పడి న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఉద్యోగాన్ని సాధించుకుంటారు కోర్టు తీర్పుల వల్ల మీ ఉద్యోగాన్ని న్యాయం జరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అవార్డులు వస్తాయి బంధువులతో వైరం ఏర్పడుతుంది నిష్కారణమైన ఈర్ష్యా ద్వేషాలకు మందులేదని గ్రహిస్తారు బానిసత్వ సాంప్రదాయాలు పక్కన పెట్టి స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు దైవవంత సంబూతులు చెప్పుకునే వారి మాటలు విని మోసపోతారు ప్రేమ వివాహాలు కలిసి రావు బంధువులు సహచరులు పెద్దల మనస్సు బాధపడే విధంగా ప్రవర్తిస్తారు ప్రతిరోజు సర్పదోష నివారణ శూర్ణంతో స్నానం చేయండి తులసి చెట్టుకి ప్రతిరోజు నీళ్లు పోయండి ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి అష్టములు కదైనంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి అన్ని విధాలుగా బాగుంటుంది పునిశ్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించకూడదు వితంతులు రుద్రాక్షలు ధరించవచ్చు నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం పారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి మేన ఆదాయం 5 వ్యయం 14 రాజపూజ్యం వారు అవమానం 5 మీనరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణాలు తీర్చివేస్తారు నూతన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు శిరాస్తుల పరంగా కలిసి వస్తుంది విద్యా ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగుంటాయి సంవత్సరం వధమాసం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి రాజకీయంగా అనుకూలంగా ఉంది సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు మీ మీద ఆధారపడిన అనేక మందిని ఆదుకుంటారు న్యాయం చేస్తారు అనుకూలమైనటువంటి ఉపద్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగులేకుండా ఉంటుంది ప్రజాకర్షణ ఏర్పడుతుంది భాగస్వామ్య వ్యాపారంలో మీరే కీలకమైన వ్యక్తి అవుతారు మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వ పరంగా మంచి ఆర్డర్లు తీసుకువస్తారు మంచి లాభాలు పొందగలుగుతారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి చాలామంది మీ పట్ల నమ్మకం కలిగిన వాళ్ళ సమస్యలను చెప్పుకుంటారు వాళ్ళ సమస్యలను పరిష్కరించి స్త్రీల దగ్గర ఓ నమ్మకాన్ని నేర్పరచుకోగలుగుతారు సంవత్సర ద్వితీయార్థంలో రెండు నెలలు వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరంగా ఉండదు సాంకేతిక పరమైనటువంటి విద్యారంగంలో రాణిస్తారు అత్యున్నత సాంకేతిక విద్యను ఐఐటి వంటివి అభ్యర్థించడానికి అవకాశాలు కలిసి వస్తాయి సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి భాగస్వాముల అసమంతత వల్ల అధికారులతో చికాకులు వస్తాయి ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు కుటుంబంలో బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించగలుగుతారు జరగవు అనుకున్నటువంటి శుభకార్యాలు ఆకస్మికంగా ముడిపడతాయి పెళ్లి ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు దురభ్యాసాలు కలిగి క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బంది పడతారు ఇసుక నుండి తైలం తీయవచ్చు కానీ ఇష్టం లేని వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు సాధించడం వల్ల కాదని గ్రహిస్తారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కొంతకాలం రక్త సంబంధికులతో విభేదాలు చోటు చేసుకుంటాయి కంటికి కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు మనోనిగ్రహంతో క్రమశిక్షణమైన క మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు శుభకార్యాలు చేయగలుగుతారు అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా లాభిస్తుంది నూతన వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని శ్రీశైలంలో మహాపుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగ క్షేత్రంలో మా ఆశ్రమంలో చేయటం అనేది జరుగుతుంది ఇందువల్ల అన్ని రకాలైనటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు పోయి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి అంతేకాకుండా ఈ మీనరాశి గురించి కేవలం హెడ్లైన్స్ మాత్రమే చెప్పాను పూర్తి వివరాలు మునుగు డాట్ కామ్లో చదువుకొని దశా దిశ నిర్దేశం చేసుకోండి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది మీనరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది అవివాహితులైన వారికి వివాహం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంది స్వయం శక్తితో ఉన్నత స్థాయిని అధిరోగిస్తారు సంసారానికి సంబంధించిన విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కీడనొప్పులు బాధిస్తాయి విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్ష సంబంధ విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ప్రొఫెసర్లు టీచర్లు మీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు పరీక్షల్లో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ లాభిస్తుంది జీవితం యాంత్రికంగా జరుగుతున్నట్టుగా తోస్తుంది సంతానం లేని వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది భర్త పట్ల అనుమానం అప్పవలతో ఏవేవో ఊహించుకొని బాధపడతారు మీ బాధలకు సాక్ష్యాధారాలు ఉండవు కొందరు విషయంలో అత్తమామల సహాయ సహకారాలు లభించవు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కోర్టు కేసులు అనివార్యమవుతాయి కొంతమంది విషయంలో పిల్లల విషయంలో సంరక్షణకు సంబంధించిన బాధ్యతల్ని స్వీకరిస్తారు మీ ప్రేమ ప్రవర్తన కారణంగా సంతానం మీకు దగ్గరవుతారు ఈ రాశిలో జన్మించిన తక్కువ మంది స్త్రీలు మినహా ఎక్కువ మంది విడాకులు కోరుకోరు మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అన్య భాషలు నేర్చుకుంటారు మెడిటేషన్ వంటివి ఎక్కువగా ఆకర్షిస్తాయి యోగా టీచర్గా మీరు రాణిస్తారు అనువంశిక ఆస్తులు సంప్రాప్తిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి చెందుతాయి సంతాన పురోగమనం బాగుంటుంది అన్ని విధాలుగా కళా సాహిత్య సంగీత రంగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో గుర్తింపు లభిస్తుంది అవార్డులు రివార్డులు లభిస్తాయి క్రీడా రంగంలో కూడా బాగా రాణిస్తారు సామాజిక పరమైనటువంటి ద్వేషాల వల్ల నష్టపోతారు అలంకార సామాగ్రి వ్యాపారాలు బ్యూటీ పార్లర్సు అనుకూలిస్తాయి రాజకీయ పదవి లభిస్తుంది శుభకార్యాలకు సంబంధించి మీరు తీసుకున్న చొరవ మంచి ఫలితాన్ని ఇస్తుంది పునర్వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి కొంతమంది విషయంలో స్వయంకృతాప్రాదాల గురించి విచారించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పెద్దవాళ్ళ మాట వినందుకు ఆవేదన కలుగుతుంది సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు ఐఐటి సిఏ వంటి విద్యా సంబంధ విషయాలు లాభిస్తాయి నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రింటింగ్ స్టేషనరీ డ సెంటర్లు పూల మొక్కల వ్యాపారం మొదలైన లాభిస్తాయి ఉత్సాహంగా ముందుకు వెళ్దామని అంతగా ప్రయత్నించినా వెనక్కి లాగి శరీర సారథ్యం చేసేవాళ్ళు అధికమవుతారు గ్రీన్ కార్డు లభిస్తుంది కుటుంబంలో అందరూ కలిసి ఉన్న మీరు ఒంటరి వాళ్ళు అనే భావన కలుగుతుంది స్వయంశక్తితో జీవించి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గైనిక్ సమస్యలు ఎలర్జీ సమస్యలు ఇబ్బంది పడతాయి సంతానంలో ఒకరు మీ మాటను ధిక్కరించడం సమస్యగా మారుతుంది ప్రతిరోజు అష్టమూలిగా లక్ష్మీ లక్ష్మీతామర ఉదలతో దీపారాధన చేయండి దైవికమనే పొడి చాలా మంచిది ఈ దైవికమనే పొడితోటి ధూపం వేయండి దుష్టశక్తులకు దూరంగా ఉండండి సనాతన సాంప్రదాయాలకు విలువనిచ్చే మీ మనస్తత్వానికి విరుద్ధంగా కుటుంబ సభ్యులు బావ మీ మనోవేదన కారణమవుతుంది సహోదర సహోదరి వర్గానికి మీ పరపతిని ఉపయోగించి సహాయం చేస్తారు లెక్చరర్గా విద్యాలయంలో మంచి పేరు వస్తుంది ఇతరుల మనసు ఆంతర్యం తెలుసుకునే విషయంలో మాత్రం వైఫల్యం చెందుతారు హనుమానవత్తులతో దీపారాధన చేయండి శ్రీలక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఓర్పు పాటించడం అవసరం కార్యాలయంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ మీరు కోరుకున్న మంచి మార్పులు క్షణంలో రావు రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు సహనం పాటించాలి గడిచినటువంటి రెండు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం బాగుంది వచ్చినటువంటి సదవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పుని స్త్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించరాదు వితంతువులు ధరించవచ్చు మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసులు వారికి ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకమైన ఫలితాలు తెలియజేశాను ఇది ములుగు డాట్ వెబ్సైట్లో కూడా ఉంటుంది మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తీరాలంటే ఆ ములుగు డాట్ వెబ్సైట్ని తప్పకుండా పరిశీలించండి నవగ్రహ సంచార భాష్యాలు అంటే జరగబోయేటటువంటి సంఘటనలు రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి అనేక రకాల సంఘటనలు సుమారుగా నాలుగు వందలకు పైగా ప్రిడిక్షన్స్ రాయడం జరిగింది అవన్నీ ములుగు డాట్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు వాటిల్లో కొన్నింటిని మీ ముందు ప్రస్తావిస్తాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాత్సాలు మరిన్ని చూడబోతున్నాం అమెరికాలో వాతావరణ మార్పులు బీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు పది పైసల మాత్రకు పది రూపాయల దోపిడి ప్రజలు తిరగబడతారు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎన్నో అమ్మకానికి మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి వీటి పట్ల జాగ్రత్త వహించాలి ఈ సంవత్సరం సైబర్ నేరాలు అధికం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కాలం బంగ్లాదేశ్ క్రికెట్ టీం కూనలు కాదు పులులు అని నిరూపితమవుతుంది క్రికెట్ రాజకీయాలు మహాభారతాన్ని తలపిస్తాయి ఆధిపత్య పోరు అద్దులు దాడుతుంది క్రికెటర్ ధోని గలగతులు బాగాలేవు పరీక్షాకాలం పొగాకు రైతులకు పంటలకు గడ్డు కాలం ఆఫ్ఘనిస్తాన్కు ప్రతికూల కాలం తాలిబాన్లు విజృంభిస్తారు కల్తీ మధ్య వల్ల ముప్పు తొలగిపోదు గ్రీస్ దేశానికి ప్రతికూల కాలం పారిశ్రామికీకరణ పెట్టుబడులు వచ్చే విషయంలో తెలంగాణ ముందంజ దోపిడీ కార్పొరేట్ కాలేజీలకు ఏదీ సాటి రాజు అంగట్లో సరుకు విద్య అవుతుంది ధర్మానికి కానికాలం దాపురించింది న్యాయానికి గడ్డుకాలం దాపురించింది భూముల కుంభకోణాలు సంచలనం కాంగ్రెస్ కొద్దిపాటి బలం పుంజుకుంటుంది రైతులకి అగ్ని పరీక్షాకాలం చాలా చోట్ల బీభత్సమైనటువంటి ఎండాకాలం నూట యాభై ఎనిమిది డిగ్రీలతో ముణిగిపోనున్న భూమాత ఎండ తీవ్రత ఆ విధంగా ఉంటుంది భారత క్రికెట్ టీంలో పోరాటం అవినీతి సామర్థ్యానికి దక్కని చోటు సౌరభ్ గంగూలీ వివాదాస్పద అవుతాడు లలిత్ మోడీ వలన చాలామంది కొంపలు మునుగుతాయి చైనా దేశపు గలగతులు ఏమాత్రం బాగాలేవు ప్రజల్లో అసంతృప్తి ఆర్థిక పరిస్థితి బలహీనపడటం ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా సంభవిస్తాయి వైఎస్ఆర్సిపి టీడీపీల మధ్య వివాదం ముదిరిపాకానబడుతుంది అవాంఛనీయ ఘటనలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాదు సెక్షన్ ఎనిమిది అమలుకు నోచుకోదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకుంటాయి తెలంగాణ నుండి వెళ్ళిపోనున్న ముఖ్యమైన శాఖల కార్యాలయాలు మందుల షాపుల దోపిడీని అడ్డుకునే వారే లేరు సామాన్యుని ప్రాణానికి విలువ లేదు వింత వింత నేరాలు సమర్థుల మేధస్సు అమోఘం నేరస్తుల మేధస్సు కూడా అమోఘంగా ఉంటుంది సైబర్ నేరాలు ఈ సంవత్సరం అత్యధికమయ్యి అన్ని హద్దుల్ని దాటిపోతాయి సామాన్యుడి తిండి వైద్యం విద్య అందరి దాక్షపండు ఇవేనా స్వాతంత్ర ఫలాలు అనిపించే విధంగా ఉంటుంది హెలికాప్టర్ ప్రమాదాలు అధికం ప్రముఖుల దుర్మరణం పొదుపు పాటించండి రానున్నవి గడ్డు రోజులు బియ్యం ధర పెరుగుతుంది పౌల్ట్రీ రంగానికి ఆక్వా రంగానికి గడ్డు కాలం నిత్యావసర సరుకు ధరలు ఎన్నడూ లేనంతగా ధరలు మండిపోతాయి లభ్యం తక్కువ కరువు కాటకాలు సంభవించే విధ విధంగా పరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో కరువు కాటకాలు సంభవిస్తాయి చాలామందికి ఊరట ఉప ఉపశమనం కలిగించేది మద్యమే అవుతుంది వినియోగం పెరుగుతుంది తాగి వాహనాలు నడిపే పెద్దలు బయటపడతారు అత్యాచారాలు కిడ్నాప్లు అధికమవుతాయి జాగ్రత్త వహించాలి సుమా బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామరు నిర్ణయాలపై నిరసనలు దేశంలో హై ప్రకృతి విభత్సాలు బాల నేరస్తులు పెరిగిపోతారు వీళ్ల నేరాల తీరు చూసి పెద్ద పెద్ద దొంగలకి సిగ్గుపోతుంది మహేంద్ర సింగ్ ధోని చరిత్ర క్రికెట్ పరంగా పరిసమాప్తం కాబోతోంది బంగారం ధర పెరుగుతుంది ఇతర లోహాల ధరలు పెరుగుతాయి కర్ణాటకలో కూడాను కరువు కాటకాలు ప్రధాని నరేంద్ర మోడీ గ్రగతులు ప్రతికూలంగా ఉన్నాయి దేశంలో ఆర్థిక మాంద్యం యూరప్కు కష్టకాలం బొగ్గు స్కామ్ చాలామందిని చుట్టుముడుతుంది ఏసీబీకి చిక్కరున్న టౌన్ ప్లానింగ్ అధికారి సంచలనం అవుతుంది కొంతమంది కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీపై విమర్శలు చైనాలో భూకంపం వరదలు జల జలభీభత్సాలు జనజీవనం అస్తవ్యస్తం యూరోప్ ఖండంలోని దేశాలకు ప్రతికూల కాలం తెలుగు రాష్ట్రాల్లో తా తాగునీటికి సాగునీటికి కొరతలు ఎన్నడూ లేని విధంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది చైనా నీచమైనటువంటి కుట్రలు మరిన్ని బయటపడతాయి బంగ్లాదేశ్ క్రికెట్ టీం సంచలన సృష్టిస్తుంది రాష్ట్రంలో విద్యుత్ కుంభకోణాలు బొగ్గు బొగ్గు కుంభకోణాలు పుణ్యనదులకు కానికాలం దాపురించింది ఇసుక మాఫియా రెచ్చిపోతుంది గతంలో చెప్పిన ఈ ఫలితంలో మార్పు లేదు వీరుశెనగ ధర కొండక్కి కూర్చుంటుంది సానియా మిర్జా విజయ పరంపర క్రికెట్కు అనారోగ్య అవినీతి రోగం పట్టుకుంటుంది తొంభై శాతం సా సంతాన సాఫల్య కేంద్రాలు మోసానికి కేంద్ర బిందువులు ఎయిర్ ఇండియా దివాలా తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ సంక్షోభం దాహం దాహం నీరెక్కడా దాని జాడెక్కడా పాకిస్తాన్ రక్తసిక్తం నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేని విధంగా పెరుగుతాయి రష్యాలో పెను ప్రమాదమైనటువంటి ప్రకృతి బీభత్సం విరాట్ కోహ్లీ జాతకం బాగుందని గత సంవత్సరం చెప్పిన దోషంలో మార్పు లేదు రోహిత్ శర్మ సంవత్సరం రోహిత్ శర్మ జాతకం రోహిత్ శర్మ జాతకం ఈ సంవత్సరం బాగుంది మెట్రో మ్యాచ్ శ్రీధరన్కు అత్యున్నత గౌరవ పురస్కారం క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్కు అఖండ ఖ్యాతి హిమాలయ పర్వతాలకు ఈ సంవత్సరం కూడా ముప్పు మంచి ఉంది గతంలో చెప్పిన ఈ దోషంలో మార్పు లేదు పిచ్చి దొండకాయలు కేజీ ఎనభై రూపాయలు అమ్ముతాయి రాజకీయ పార్టీ పేదాభిప్రాయాలు గతంలో ఎన్నడూ చూడని దిగజారుడు స్థాయిని చూడబోతున్నాం ప్రజాస్వామ్యం అంటే ఇదా అని చెప్పని సిగ్గుపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి ఉజకిస్తానికి మంచి భవిష్యత్తు ఇస్రో మువ్వన్న విజయాలు కొనసాగుతాయి కానీ కొన్ని అపస్థుతులు చోటు చేసుకుంటాయి కంప్యూటర్స్కు నూతన వైరస్ ప్రమాదం పొంచి ఉంది రోహిత్ శర్మ రాయుడు సురేష్ రైనా అశ్విన్ డివిలియర్స్ మిల్లర్ ఉమేష్ యాదవ్ విరాట్ కోహ్లీ చక్కగా రాణిస్తారు గంగూలీ పుణ్యమాణి క్రికెట్లో కుళ్ళు రాజకీయాలు తెరపైకి వస్తాయి నూనెలు నెయ్యి పాలు పంచదార బెల్లం వెన్న నెయ్యి బియ్యం మినువులు కందిపప్పు ధరలు బాగా పెరుగుతాయి పోలవరం ప్రాజెక్టు జనులకు కల్పవృక్షం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎడార్లు ఎండమావలే విమాన ప్రమాదాలు ఘోర విషాదాలు వెస్ట్ యూరోపియన్ స్టేట్లో రక్తపాతం ధర ఈ సంవత్సరం కూడా ఘాటెక్కుతుంది హోటల్ భోజనాలకు బయట చిరుతులకు వీలైనంత దూరంగా ఉండండి సంక్షేమ హాస్టల్స్లో భోజనాలు ఫుడ్ పాయిజన్కి సంకే సంకేతాలు కల్తీ నూనెల బాగోతో మళ్ళీ చూడబోతున్నాం గతంలో చెప్పిన ఈ దోశంలో మార్పు లేదు బంగారం వెండి వ్యాపారుల కన్నా ఇనుము సత్తు సామాన్లు ఎండుగడ్డి పశుగ్రాసం వ్యాపారులకు అనుకూలంగా ఉంది ఇసుక ఇటుకల వ్యాపారాలకు బంగారు రోజులు కిడ్నాపుల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది జాగ్రత్తలు అవసరం గతంలో చెప్పిన ఈ దోశంలో మార్పు లేదు విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది గుడుంబ రాక్షసి జనలను బలి తీసుకుంటుంది ఫిలిప్స్సీన్ దీవులలో అల్లకల్లోలం మంగళకు శ్రీ శ్రీలంక విదేశాంగ మంత్రి సమర్థుడిగా గుర్తింపు వస్తుంది పంజాబ్లో ఉగ్రవాదుల అకృత్యాలు ఇసుక మాఫియా దందాలను దేవుడు కూడా ఆపలేడు రెండు సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మార్పు లేదు ప్రభుత్వ ఆసుపత్రుల ప్రమాణాలకు త్రిరోధకాలు ఎన్నిసార్లు పెంచినా ఎన్నిసార్లు ఛార్జీలు పెంచినా ఆర్టీసీ ఆర్థిక స్థితి మెరుగుపడదు ఉగ్రవాదుల అకృత్యాలు ఎక్కువ అవుతాయి కేంద్రంతో అరవింద్ కేజ్రీవాల్ ఘర్షణ పరాకాష్టకు చేరుతుంది ఆకు ఆకుకూరల ధరలు ఆకాశంలోనే ఉంటాయి తప్పని కరెంటు కోతలు మహిళల మీద అత్యాచారాలు ర్యాగింగ్ కొనసాగుతాయి నిర్భయ చట్టం ప్రశ్నార్థకం ఐటీ రంగం ఈ సంవత్సరం బాగానే ఉంది తమిళనాడు ముఖ్యమంత్రి జయలత గ్రహస్థితులు ఏ ఏమాత్రం బాగాలేదు మిథున్ లగ్నం ఉపా నక్షత్రంలో సింహరాశి అయితే ఎన్నికల్లో మాత్రం విజయం సాధించడం ఖాయం ఎన్నికల్లో జయలిత పార్టీనే విజయం సాధిస్తుంది ఎన్నడూ చూడని ఎండలు సూర్యప్రతాపం వల్ల ప్రాణులకు యమసంకటం ఇస్రో మువ్వన్న విజయాల్లో అపస్థుతులు ఇండోనేషియాకు తొలగనటువంటి ముప్పు హాస్పిటల్స్కు పెద్ద రోగం పట్టింది సామాన్యుడికి రోగం వస్తే సావటమే బఠానీలు అమ్ముకున్నట్టుగా మెడికల్ సీట్ అమ్ముకుంటున్నారు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర ఇది పరిష్కారం లేనటువంటి సమస్య అవినీతి పరులే అవినీతి గురించి ఎక్కువగా గగ్గోలు చేస్తారు నడుస్తున్న చరిత్ర ఇదే చైనా ఆర్థిక పరిస్థితి వెనుకంజ అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు చైనాలో తీవ్ర భూకంపం ఫిలిప్సీన్ దీవులకు ప్రతికూల కాలం తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ సంక్షోభం భూకంపం వచ్చే అవకాశం ఉంది ఫిలిప్సీన్ దీవుల్లో మయన్మార్ దేశానికి ప్రతికూల కాలం పప్పు ధాన్యాల ధర సామాన్యుడికి అందుబాటులో ఉండదు గత గతంలో ఎన్నడూ మన తరం చూడనటువంటి ధరల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం కూరగాయలు అందరి ద్రాక్ష పండ్లు ఆకుకూరలు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండవు పొగపట్టిన ప్రకృతి మనుషుల పాలిట శాపం ఇంత ఘోరమైన స్థితి మనం చూడలేదు చేసిన పుణ్యాలు ఏమయ్యాయి ఎక్కడికి పోయాయి అమెరికాలో తీవ్ర ప్రకృతి విభత్సం జల భూకంపం పొగరాని పొగాకు రైతుల పరిస్థితి అంటే పొగాకు పరిశ్రమ వెనుకంజిలో ఉందని అర్థం స్టాక్ మార్కెట్ కొబ్బముంచుతాయి క్రీడాకారుల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి అపశుతులు సంభవించే అవకాశం ఉంది కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో కుల సంఘాల జోరు తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఉగ్రవాద బెడద పంచి ఉంది జాగ్రత్త వహించండి ఎన్ని చర్యలు తీసుకున్న ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టలేరు తెలుగు భాషకు గడ్డు రోజులు మరింతగా కొనసాగుతాయి లష్కరేతో ఇబ్బ టస్టులు భయంకరంగా రెచ్చిపోతారు కోర్టు తీర్పుని ఊరట ప్రభుత్వానికి ముక్కుతాడు అధికారులపై రాజకీయ నాయకుల దాడి మానవ హక్కుల ఉల్లంఘన ఆంధ్రప్రదేశ్లో బోర్డు దిప్పేసిన ఫైనాన్స్ కంపెనీ బాధితులకు ఊరట లభించదు కరడుగట్టిన తీవ్రవాదులు పట్టుబడతారు ఓ అపశృతి తప్పుతుంది రాధేమ లాంటి మురికి స్వాముల్ని ప్రజలు నమ్ముతారు ఏపీలో దొంగస్వామీజీలు మరింతమంది కొలువుదీరే సంవత్సరం ఇది ముఖ్య నాయకుల నిర్యాణం దేశంలో విషాద దినాలు బాబాల భాగోతాలు వికృత దృష్టిలో బయటపడతాయి కటకటాల పాలుగానున్న దో దొంగ స్వామీజీల స్వామి నిత్యానందకు తప్పని బంధనయోగం గాంధీ కుటుంబంపై ఎన్డీఏ ఆరోపణలు అత్యంత వివాదాస్పదం అవుతాయి సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కీలక సమయంలో తలబడుతుంది పివి సింధు రాణిస్తుంది సానియా మిర్జాకు తిరుగులేదు సామాన్యుడి బతుకు భారం పెరుసటం సిరియా గురించి గతంలో చెప్పిన ఫలితంలో మార్పు లేదు అన్ని దుస్సంఘటనలే మితిమీన ఆత్మవిశ్వాసం వల్ల టీమిండియాకు షేదనుభవాలు హైదరాబాదులో నూతన పెట్టుబడులు నూతన కంపెనీలు వస్తాయి నేపాల్లో తిరిగి భూకంపం హిమాలయ పర్వత పరిసర ప్రాంతములకు అరిష్ట పరిస్థితులు గతంలో చెప్పిన ఈ దోశల్లో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు కర్కోటక కర్ణాటక జలరాక్షసి నీటి విషయంలో మనకు అన్యాయం చేస్తుంది కర్ణాటక థాయిలాండ్కు అరిష్ట కాలం మలేషియాకు ప్రతికూల సంఘటనలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అనుకూల కాలం రోహిత్ శర్మ రహనే కోహ్లీ శిఖర్ ధావన్ అశ్విన్ ఉమేష్ యాదవ్ రాయుడు రాణిస్తాడని గత సంవత్సరం చెప్పిన దృశ్యంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు క్రికెటర్ రాహుల్ అద్భుతంగా రాణిస్తాడు గంగూలీ వంకరబుద్ధి బయటపడుతుంది ప్రజల్లో మానసిక బలహీనతలు ఎక్కువ అవుతాయి దీని ఫలితంగా ఆత్మహత్యలు అధికమయ్యే అవకాశం ప్రపంచవ్యాప్తంగా టూరిజంకు ప్రతికూల కాలం పత్తి మిర్చి మొలకలకే పరిమితం పంట రాదు టూరిజం ఓ కృత్యం మానసిక ఉల్లాసం కాదు భారత పాకిస్తాన్ల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయి నాగపూర్ ముంబై పూణే నగరాల్లో విధ్వంసం జననష్టం భారత్కు ప్రపంచ దేశాల మద్దతు పాకిస్తాన్ నాలుగు నాలుగుల నైజం బయటపడుతుంది శ్రీ నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదు శ్రీలంక పౌరర్ హెరత్ రాణిస్తాడు లిబియాలో ఆగని విధ్వంసకాండ డమాస్కస్లో ప్రాణ నష్టం తీవ్రవాదం వల్ల పాకిస్తాన్కు చేదనుభవాలు కెనడాలో పౌరుల మీద విదేశీయుల మీద ఆంక్షలు ఎక్కువవుతాయి సోమానియాలో విధ్వంసకాండ రాజధాని భూసేకరణ చిలికి చిరికి గాలివాన్ అవుతుంది నవనవలాడే పండ్లు ఫలాలు తింటే రోగాలు పాలు కావడం తధ్యం కరికాలం పరాకాష్ట పండ్లలో కూడా విషం ఆగని ఆత్మహత్యలు అనుమానాస్పద ఆత్మహత్యలు ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్కు తప్పని వరద బీభత్సం పాకిస్తాన్ మెతక వైఖరి వల్ల అత్యంత గొప్ప గొప్పవైన మారణాయుధాలు తీవ్రవాదులకు దొరికే అవకాశం ఉంది మసకబారనున్న మోడీయిజం రెండు వేల పదహారు మార్చి నుండి ఒకే స్థలం పది మందికి అమ్ముతారు రిజిస్ట్రేషన్ కూడా జాగిస్తారు జాగ్రత్త వహించాలి జనం పోలీస్ ట్రైనింగ్ ట్రాక్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూడతాయి ఆశలు పెట్టుకున్న భారీ సినిమా ఫ్లాప్ చైనాకు ప్రతికూల కాలం స్టాక్ మార్కెట్ పతనం విరాట్ కోహ్లీ క్రికెటర్ శకం ప్రారంభం క్రీడాకారుల భద్రతకు ముప్పు ప్రభుత్వం గట్టి జాగ్రత్త తీసుకోవాలి ఢిల్లీలో భూకంపం అన్ని రకాల ధరలు పెరుగుతాయి ముఖ్యమైన నాయకుడు ప్రజల్లో పలుబడి కోల్పోతాడు ఇమేజ్ తగ్గుతుంది క్రికెట్తో పాటు ఇతర ఆటలకు కూడా ప్రజాదరణ లభిస్తుంది వింత వింత నీరస్తులు పోలీసులకు సవాళ్లు ఎన్ని బూస్టులు తాగినా ఆటలో నీరసమే ధోని జడేజా ఉత్తర కొరియాకు ప్రతికూల కాలం ఇషాంత్ శర్మ రాణిస్తాడు సాఫ్ట్వేర్ రంగానికి గడ్డు గడ్డు రోజులు దాపురించనున్నాయి యువాన్లో ప్రకృతి విభత్సాలు లిబియా సిరిగా సిరియాలకు ప్రతికూల కాలం రెండు వేల పదహారు డిసెంబర్ నుంచి తర్వాత మంచి రోజులు రావచ్చు అనుమానాస్పద మృతులు అధికమవుతాయి అమెరికా కుట్రలు కుయుక్తులు యథాతథంగా కొనసాగిపోతాయి రాహుల్ గాంధీ వినూత్న వైఖరి ప్రజాకర్షణకు దారితీస్తుంది హిమాలయ పర్వత వరుస ప్రాంతంలో అరిష్టకాలం గత సంవత్సరం చెప్పిన ఈ దోషంలో మార్పు లేదు నేపాల్కు తప్పని భూకంపాల ముప్పు చిన్నపిల్లల ఉసురు అమెరికాకు తగులుతుంది మానవ హక్కుల గురించి నిత్యం చెప్పించి అమెరికాకు పసిపిల్లల సవాలు కనిపించవు భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణిస్తాయని రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఈ సంవత్సర సంబంధ బాంధవ్యాలు పూర్తిగా క్షీణించి శుతిమించి రాగాన పడతాయి పాకిస్తాన్ తీవ్రవాదుల వల్ల భారత్ నష్టపోతుంది విషాద సంఘటనలు అమెరికా వల్ల భారత్కు అమెరికా వల్ల భారత్కు మాటలు పాకిస్తాన్కు మూటలు బ్రిటన్ ఆర్థికంగా దివాలా తీస్తుంది విమానం లేక హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్య వ్యక్తి దుర్మరణం లిబియా అధ్యక్షుడికి కొరియా ఉత్తర కొరియా అధ్యక్షుడికి పదవీ గణం హవాయి జీవుల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతాయి క్రీడాకారులు సింధు కష్టపు జాతకం బాగుంది పురాతన క్రీడలకు ఆదరణ పెరుగుతుంది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోకడలు విమర్శలు ప్రశంసలు చైనా ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది ఎగుమతులు తగ్గుతాయి చివరకు ఏటీఎంలో కూడా దొంగనోట్లే రెండు వేల పదమూడులో చెప్పిన ఈ ఫలితంలో మార్పు లేదు ఈ సంవత్సరం మరీ ఘోరంగా ఉంది మగపిల్లల పెళ్లిళ్ళు చాలా కష్టం సంబంధాలు కుదరవు తొంభై శాతం పాకిస్తాన్ కడు నీచమైన దేశమని ప్రపంచం అందరికీ తెలుస్తుంది ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య ముఖ్యమంత్రి అఖిలేష్కు అగ్ని పరీక్షాకాలం జపాన్కు ప్రతికూల కాలమని గ్రహతులు నిర్దేశిస్తున్నాయి ఫైనాన్స్ కంపెనీల దివాలా మరికొన్ని ఫైనాన్స్ కంపెనీలు దివాలా తీస్తాయి బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీల నుండి ఖాతాదారులకు కానీ లేకపోతే చందాలు కట్టించిన వాళ్ళకి కానీ హామీలు తప్ప డబ్బులు మాత్రం రావు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంటుంది క్రికెట్లో ఇంగ్లాండ్ కొద్దిగా పుంజుకుంటుంది జర్మనీ దేశానికి రుణ బాధలు లిబియా బాధితులకు ఐరోపా దేశాల సహాయం లభించదు విద్యార్థిని విద్యార్థులరా దయచేసి ఈతలకు వెళ్ళకండి విహారయాత్రలు వద్దు గత రెండు సంవత్సరాలుగా బాగా బాగాలేవు దయచేసి నేను చెప్పిన విషయాన్ని పాటించండి గొప్ప ప్రపంచ ప్రఖ్యాత పర్యాటకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖ్యాతి విదేశీ వస్తువులు కొనవద్దు గాంధీజీని గుర్తు తెచ్చుకోండి విదేశీ పెట్టుబడులు విదేశీ వస్తువులు ముద్దు అని భావన నుంచి బయటికి రండి కల్తీ కళ్ళు కనపడే ముర్చువు ఇండియన్ క్రికెట్ టీంకు దక్షిణాఫ్రికా ఘటన మీద చేదనుభవాలు భూ ఉపరితలంపై వాయుగుండాల బీభత్సం ధాన్యం ధర సామాన్యులకు అందుబాటులో ఉండదు ప్రాజెక్టులు నీటి నిల్వలతో కడకడ రాడే రోజులు పోయాయి చైనా ఆర్థిక వ్యవస్థ బోర్డు దిప్పేసిన ఆర్థిక సంస్థ తయారవుతుంది పౌల్ట్రీ రంగానికి చేదనుభవాలు నేపాల్కు బతికూల కాలం సంక్షోభం ఆక్రమిత కాశ్మీర్లో మిలిటెంట్ అత్యాచారాలు తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ అవుతాయి కనకపు సింహాసనంపై ఒక సునకం కూర్చుండును ఆధ్యాత్మిక ప్రపంచంలో మరొక అపశృతి నూతన దైవాంత సంభూతులు పుట్టుకొస్తారు ప్రజలను దోచుకుంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఆదరణకు నోచుకుంటాయి బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీల దివాలా ఒక నాటకం ఎంక్వైరీ ఓ బోటకం ప్రజలను వినూత్న మార్గంలో మోసం చేసేందుకు దివాలా కుట్ర దివాలా అనేది అబద్ధం కార్పొరేట్ హాస్పిటల్స్లో పేషెంట్ను కోడి మాంసం తిన్నట్టుగా తింటారు డబ్బుల్ని ఈ మధ్య కోడి బొచ్చును కూడా వదలకుండా తింటున్నారు కొంతమంది డాక్టర్లు గుంటూరు సిరియాకు ప్రతికూల కాలం మంచి ఆటగాళ్లకు అన్యాయం క్రికెట్లో హిందుత్వ అతివాదులు వార్తల్లో వ్యక్తులవుతారు విమర్శలు వస్తాయి ఉత్తరప్రదేశ్లో మదకల్లోలాలు భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కుళ్ళు రాజకీయాల వల్ల క్రికెటర్ రహనేకి ఇబ్బందులు సామాన్యులకు చదువు దూరం ఎడ్యుకేషన్ మాఫియాకు పెద్దల అండదండలు చదువు కొనలేము ప్రజాస్వామ్య వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య విభేదాలు దేశవ్యాప్త చర్చ పత్తి రైతులకు పరీక్షాకాలం పక్షి బసంతతికి కానికాలం దాపురించింది దేవాలయాల్లో వింతలు బిడ్డూరాలు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఖ్యాతి అంతకంతకు పెరుగుతుంది స్వామి దీవెనలు ఇరు రాష్ట్రాలపై ఉంటాయి మరియు శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో అమరావతి అభివృద్ధి చెందుతుంది ఇక గ్రామ పంచాయతీలకి సర్వాధికారాలు సర్పంచ్ సర్వాధికారి ఈ సంవత్సరం తప్పని ఇరు రాష్ట్రాల్లో నీటి కరువు సాగునీరికి తాగునీరికి అభిమానులు పరుగుల దాహం తీర్చనున్న విరాట్ కోహ్లీ భారత్లో మరిన్ని దాడులకు ఉగ్రవాదుల కుట్రలు జలమండలికి మరో పేరే జలగల మండలి రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా పేరు పొందనున్న గంగాదేవిపల్లి చైనా ఓడరేవుల్లో విస్ఫోటనం వందలాది మృతులు రైల్వే నిలయాలు దోపిడీలకు ఆలయాలు ఈసారి ఆలయాల్లో తప్పని తోపులాట ఆయువు తీరే ఆట నియంత్రణ రేఖ దాటి పాక్ కాగడాలు అనవసర కాల్పులు సామాన్యులే సమిదలు రాష్ట్ర కార్యకలాపాల వ్యాపారంలో బంగ్లాదేశ్ మయన్మార్ యువకులు బట్టపైలు కానున్న ఉగ్రవాదులతో పోలీసుల సంబంధాలు హైదరాబాద్ మరియు ఇతర చోట్ల సింగపూర్ హాంకాంగ్ బ్యాంకాంగ్లో పేలుళ్ళు వందల్లో ప్రాణ నష్టం తెలంగాణ కర్ణాటక మధ్య లేవనున్న కృష్ణమ్మ తుంగభద్ర వివాదం నదుల అనుసంధానం దిశగా అన్ని రాష్ట్రాల ముందడుగు ఉసురు ఉన్న ఉసురు తీయటానికే ప్రభుత్వ ఆసుపత్రులు ఆగని రైతన్నల ఆత్మహత్యలు ఆపలేని ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులు అక్రమాలకు కోటలో అండర్ వరల్డ్ దాదాలకు ఈ సంవత్సరం కూడా చేటుకాలం పౌర నివాసాలపై పాక్ దాడులు ఒప్పంద విఘాతానికి దాడులు వరుసగట్టనున్న నిత్య పెళ్లి కొడుకులు భాగ్యనగరంలోనే ఎక్కువ దొంగ పెళ్లిళ్ళు ఎక్కువ అవుతాయి ప్రేమోన్మాదులు పెట్రేకే సంవత్సరం సోదరి మళ్ళారా జాగ్రత్త విఫలంగానున్న నాగా శాంతి ఒప్పందం ప్రజారోగ్యంతో వ్యాపారులు ముప్పేటు దాడులు తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారిగా డెంగ్యూ చేతులు చేసే పరిస్థితి ప్రభుత్వాలు షేర్ మార్కెట్లో ఫార్మా షేర్ లావా ఊళ్ళోనే దొరకని ఉల్లి పైకప్పుకు జరగనున్న పప్పులు ఈ సంవత్సరం తగ్గనున్న ఆహార ధాన్యాల సాగు కర్ణాటక ప్రాజెక్టులకు సుప్రీం మొట్టికాయ పైనున్న వ్యక్తుల అసందర్భ వ్యాఖ్యల్లో ప్రజా బాహుళల్లో చర్చనీయాంశాలు భాగ్యనగరంలో విసలవీడి కనకల్చారు ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్ని ఈ నవగ్రహ సంచార భాషల్లో చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా మీరు మునుగు డాట్ కామ్ వెబ్సైట్లో చూసుకోవచ్చు ఇది దుర్మిగ్రామ సంవత్సరానికి సంబంధించి పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు ఈ సంవత్సరం మీకు అందరికీ బాగుండాలని అన్ని విధాలుగా మీరు అభివృద్ధి చెందాలని ఆ పార్వతీ పరమేశ్వరులు మిమ్మల్ని కరుణించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే భవంతు ఓం శాంతి శాంతి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన పరిపాలయంతా న్యాయమార్గేణీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి